నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభువా. నీ అత్యధికమైనటువంటి ప్రేమను బట్టి ఈ మూడు దినాల కూడికలలో రెండో రోజుకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. అందరూ ఆయా ప్రాంతాల నుండి వేగిరపడి నీ మాటలు వినటానికి ఆసక్తితో ఇక్కడికి వచ్చారు తండ్రి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు, ఈరోజు వారు ఏ మాటలు వింటే తమ బ్రతుకులు సరిచేసుకుని ఉన్నతమైన జీవితాన్ని గడపగలరు, నీకు అనుకూలంగా బ్రతకగలరు, ఆ మాటలు ఈ రాత్రి నాడు నుండి మీరు పలికించి ఆది నుంచి అంచె వరకు నీ మహిమకరంగా జరిపించమని యేసువారి పరిశుద్ధ నామన ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మొట్టమొదట మానవుణ్ణి ఏమన్నాడంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు ఏమని రాశాడో మీకు అక్కడ రాసుంది చూడండి పైన, కాలము సంపూర్ణమైనది. మీకు ఆ వాక్యం కంటతలేనట్టుంది. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళరు, పెద్ద తిందా చర్చికి వెళ్ళరు, ఎలా తిరిగితే సభలకు వచ్చి నిద్రపోతారు. చిన్నతనంలోనూ నేర్చుకోలేదు, పెద్ద ఎదిగిన తర్వాత నేర్చుకోలేదు. ఇప్పుడేమో పోను పరివర్తన జరుగుతారనుకుంటే మా అయ్యగారు ఇంకా బాగా చెప్తారు. అసలు ఈ బాగా చెప్పింది ఏమైనా అర్థమైందా నీకు? వాస్తవానికి ఏంటంటే ఈ విధమైన ఆలోచన ఏమని రాశాడు అక్కడ, అక్కడ ఉంది ఆల్రెడీ. కాలము సంపూర్ణమైనది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్మండి. ఏం పొందండి? దేవుని రాజ్యం ఏమైంది? సమీపించింది. కనుక మీరేం చేయండి అంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళేవాడు ఏం పొందాలి అంటే మారు మనసు లేకపోతే దేవుని రాజ్యంలోకి వెరగడు. ఈరోజు మన టాపిక్ అదే, మనసు మారినవాడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడా. అసలు దేవుని రాజ్యానికి మనసు మార్చుకోవడానికి సంబంధం ఏంటి? మనం మార్చుకోకపోతే దేవుని లోకం లేదా పరలోకం వెళ్ళమా? మరొక మాట చూద్దాం, మత్తయి సువార్త 4:17 అండి. మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు ఏంటమ్మది, పరలోక రాజ్యము సమీపించింది గనక మారు మనసు పొందుడని చెప్పుచు యూదారణ్యంలో మొదలుపెట్టాడు. ఏం పొందండి? ఏమైందా మనసుకి ఏమండి ఆలోచించండి. మీ బండిది ఏదైనా ఒక పార్ట్ మార్చేయమన్నాడంటే మెకానిక్ అర్థమేమిటి? దానివల్ల ఈ బండి ఇలా తయారైంది. ముందు అది తీసేస్తే మీ బండి బాగా వెళుతుంది. అంటే ఫ్యాన్ ఎందుకంటే అలా సౌండ్ వచ్చేస్తుంటే బేరింగ్స్ పోయేయండి. ఏం చేయాలి? బేరింగ్స్ మార్చుకోవాలండి. బేరింగ్స్ ఏం చేసుకోవాలి అంటే అది పోవటం వల్లే ఫ్యాన్ ఎలా తిరుగుతుంది అనమాట. మార్చుకుంటే బాగా తిరుగుతుందా? బాగానే తిరుగుతుంది. యాంప్లిఫైయర్ ఎందుకు పని చేయట్లేదండి? ఐసీ కాలిపోయిందండి. మరి ఏం చేయాలండి? ఐసీ మార్చుకోండి. మళ్ళీ పని చేస్తుందా? బాక్స్ ఎందుకు వస్తుందండి? స్పీకర్ కాలిపోయిందండి. మరి ఏం చేయాలండి? స్పీకర్ మార్చండి. పనిచేస్తుందా? బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే బాక్స్ అంతా మార్చుకోవాల్సిన కదా? అబ్బాయి మార్చుకోవాల్సిన లేదు. స్పీకర్ మార్చుకోవడం చాలట. వెరీ గుడ్. ఫ్యాన్ అంతా మార్చుకోవాల్సిన లేదా? అవసరం లేదు. బేరింగ్ మార్చుకుంటే సరిపోతుంట. మనిషి అంతా మార్చే అక్కర్లేదు, మనసు ఒకటి మార్చుకుంటే చాలట. ఎంత గొప్ప సంగతి. అబ్బాయి కాటికి పెట్టి కళ్ళుని మార్చేస్తాం, బొట్టి పెట్టి ముఖాన్ని మార్చేస్తాం, లిఫ్ట్ ఎక్కేసి పెదాలను మార్చేస్తాం, వాక్యాన్ని బట్టి మనసు మాత్రం మార్చాం. ఈ ముఖంలో దేనినైనా మార్చేస్తాం. తప్పుడు ముక్కుని సూది ముక్కుగా చేసేస్తాం, సూది ముక్కుని బండ ముక్కుగా చేసేస్తాం. మీరు గమనించండి, సావిత్రి ముఖాన్ని జమునా ముఖంగా మార్చేస్తాం, జమునా ముఖాన్ని కేఆర్ విజయ ముఖాన్ని మార్చేస్తాం. ఏ ముఖాన్నైనా మార్చేస్తాం కానీ మనసు మాత్రం. నువ్వు ఏ ముఖం మార్చుకుంటే మాకేంటి? కావలసింది మనసే. దేవుడు అన్నాడు పరలోక రాజ్యం సమీపించింది, మీ ముఖం మార్చుకుని సువార్తను నమ్మండి అని. అంటే బాగుండు. ముఖం ఎలా మార్చుకుంటాం? ముఖం మార్చుకోవడానికి కుదురుతుందా? ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందామా? అసలు ముఖం మార్చుకోవడంలో ఉపయోగం ఉంది? టీవీ మార్చేయండి, పోయింది అంటే పైన పోయిందని కాదు, లోపడే పోయింది. పైన డొక్కు ఎంత అందంగా ఉన్నా మీకు సినిమాలు సీరియల్ చూపించవలసింది డొక్కు కాదు, దాని మీద ఉన్న స్క్రీను. ఆ స్క్రీన్ చూపు అంత కిందడిపోయి పగిలిపోయింది అనుకోండి, ఇక మీరు ఏం పెట్టి చూసినా అది రాదు. అందుకే మానవుడిని మార్చుకోమన్నది దేవుడు.
మనసు అన్నాడు. ఏ అంటారంటే ఈ ఈ యొక్క కాలం ముగిసిపోయిన తర్వాత, ఈ లోకం ముగిసిపోయిన తర్వాత వచ్చేటువంటి ఒక లోకం ఉంది, ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో మనసు మారిన వాడికే స్థానం, మనసు మారిన వాడికి స్థానం లేదు అన్నాడు. ఓహో అలానా అన్నాడు. అయితే ఏంటి, ఎందుకు మార్చుకోవాలా, ఎందుకు మార్చుకోవాలి? ఈరోజు బైబిల్ని మనం అడుగుదాం. చాలామంది మారుమని స్పందన అంటే ఎవరు కూడా అసలు ఎందుకు మార్చుకోవాలండి, నేను ఎవరో అడగలేదు. మారిపోయానండి, మారిపోయానండి అనేవారు కదా, అసలు ఎందుకు మారావమ్మా, ఎందుకు మారాలి? ఏమన్నా ఎందుకు మారాలి అంటే, మొన్నైనది అంటే ఇంతకుముందు మొన్నేనా ఇది, ఇంతకుముందు మొన్నేనా చెప్పాలి. మీరు ఒప్పుకుంటానికి ఇష్టపడతలేదా, ఇంతకుముందు మట్టే మీరు. మరల ఏమైపోద్దట, మట్టికి చేరిపోద్దా అంటే ఇప్పుడు మట్టి రూపంలో లేదన్నమాట. ఇది ఉందా, లేదు. మట్టి రూపంలోకి లేదు కనుక మరి దేని మార్చాలి? ఉదాహరణకి దేవుని రూపాన్ని ఏ రూపానికి మార్చారట, ఎద్దు రూపమునకు మార్చిరి అని రాసింది బైబిల్లో, మార్చారు అన్నాడు. అయితే దేవుడిది ఆ రూపమేనా అని అడిగితే కాదు అని బైబిల్ చెప్తుంది. అయితే నీది ఏ రూపం అంటే నీవు మట్టికి వెళ్ళిపోతున్నావు అన్నాడు. నువ్వు మనుషులను మంటికి మార్చుతున్నావు అన్నాడు. మంటికి మార్చుతున్నావు అంటే నీ దేహం మట్టిలో కలిసిపోతుందంటే నీ దేహం ముందు రూపం మట్టే, అంటే ఈ రూపం అసలు కాదన్నమాట. మీ మనసు మార్చుకోండి అన్నాడంటే మీ మనసు ఇప్పుడున్నది మొదట్లో ఉన్నట్టే లేదన్నమాట. అంతేనే తేడా, ఇప్పుడున్నది వేరు. అసలు దేవుడు మార్చుకోమన్నాడే, ఎందుకు నువ్వు మనుషులను మంటికి మారుస్తున్నావు అంటే, ఇంతకుముందు మట్టే కనుక మట్టికి మారుతున్నాడు, ఓకే సరిపోయింది. మరి ఇంతకుముందు మనసు మార్చుకోమన్నాడంటే ఇంతకుముందు ఎలా ఉండదో, అదే అది అది తెలుసుకుందాం. అప్పుడు ఇంతకుముందు మనసు మార్చుకోండి, మనసు మార్చుకున్నాడా, మార్చుకోమన్నావయ్యా, ఎలా మార్చుకోలేదు చెప్పలేదు కదా. అందుకని మార్చుకోమన్నారంటే ఒకడు రోదరన్న మనసు, ఒకడు బైబిల్ మిషన్ మనసు, ఒకడు పెంతుకొస్త మనసు, ఒకడదేమో ఇంకో మనసు, ఇలా మార్చుకున్నారేటి, నేను మార్చుకోమన్నాను అన్నాడు. మరి ఆ మార్చుకోమన్నప్పుడే మీరు ఏమో ఏమన్నారు, మార్చుకోమన్నారు, ఎలా మార్చుకోమన్నా చెప్పలేదు. అందుకే పక్కన మా పక్కన లోదరన్న ఉంది కనుక లోదరన్న మారాను. గనక నువ్వెవరో అంటే లోదరన్న అంటున్నాను నేను, అంటే నేను అదే మనసు. నువ్వే మా పక్కన బైబిల్ మేసం ఉందని నా బైబిల్ మేసం మనసు, మాది ట్రూత్ తీసుకోవాలి అంటే మా పక్కన ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్తానో ట్రూత్ తీసుకోవాలి సెంటర్, అది ట్రూత్ తీసుకోవాలి మనసు అనమాట. అంటే నా మెసేజ్లకే వస్తారు, ఇంకే మెసేజ్కి వెళ్ళరు. ఇంకొక ఆయన వస్తుంటాడు, ఆయన మీటింగ్లకు మా తప్ప ఇంకో మీటింగ్లకు వెళ్ళరు. ఆ పక్క గ్రౌండ్లో జరిగినాను, ఇక్కడ జరిగిందండి అని అంటారు. ఏమంటే ఇక్కడ మీటింగ్ జరుగుతుంది ఎవరు రావట్లేదండి అంటారు. ఆడేటప్పుడు నువ్వు వెళ్ళావా, తప్పైనా ఒప్పైనా మనం వెళ్ళి కూర్చుంటేనే కదండి. అమ్మ అంటే ఇందమ్మ అంటే అందమ్మ అంటారట, మన సామెత మనకు తెలీదా, అంతే కదండి. యా అమ్మ అంటే యా అమ్మ అంటారట, అంటే యా అమ్మ అని అనకపోతే ఏమంటారట, యా అమ్మ అని అనరంట. నిజమేనా? అవును నిజమే. అవును, వాడు తప్పుడు బోధ చెప్తున్నాడో ఒప్పు బోధ చెప్తున్నాడో ముందు నువ్వు వెళ్ళి కూర్చోవాలి కదా. ప్రార్థనకు రమ్మంటే రారు, మనం సభలెడితే రారు, అదే మీరు కూడికెట్టుకుంటూ వస్తారు. ఏ అంటే రేపు పొద్దున్న ఇందమ్మంటే అందమ్మ అనాలట, అందుకు మీరు ప్రార్థన పెట్టుకుంటూ వస్తారు. అదే మెసేజ్ నేను చెప్తే కొత్త, కానీ ఇక్కడ ఎడితే కడితే రారు. అంటే ఏంటి, రేపు అవసరత పక్కింటోళ్ళతో ఉంది కానీ దేవుడితో లేదన్నమాట. అందుకే వాళ్ళింటికి వెళ్ళారు కానీ ఇక్కడికి రాలేదు. ఎంత స్వార్థ ప్రియులేండి మనుషులు, దేవుడి దగ్గర కూడా గ్యాంబ్లింగ్ ఆడేస్తున్నారంటే ఏమండి చాలా సంతోషం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవింతకు ముందు మట్టివి కనుక మట్టికి మారిపోయావు, వెరీ గుడ్, మరి ఎలా మారాలని చెప్పలేదు కనుక నేను లూథరన్ క్రైస్తవుని, బైబిల్ మిషన్ క్రైస్తవుని, పెంతకోస్తు క్రైస్తవుని, లేకపోతే బేతేలు క్రైస్తవుని, లేదా తాబేలు క్రైస్తవుని అని చెప్తున్నావు. ఇంతకీ నువ్వెవరవే, నువ్వు ఎలా మారావు, అసలు ఎలా మారమని బైబిల్ చెప్పింది? మారు మనసు పొందమంది. మారు మనసు అంటే నా మనసు పాడైపోయినప్పుడు ఇంకో మనసు ఏదైనా పెట్టుకోవాలి కదా. ఇప్పుడు గుండు పాడైపోతే ఎదుటోడు గుండు పెట్టుకుంటాం, కానీ కోతి గుండు పెట్టుకోం కదా. రక్తం లేదనుకుంటే మానవుడు రక్తం ఎక్కించుకుంటాం, కానీ ఊరి మీద కుక్కలు ఊరకొక్కలు తిరుగుతాయని కానీ దేని పట్టుకుంటే దాన్ని రక్తం ఎక్కించుకుంటామా? తర్వాత రోజు పెళ్ళం ఏదైనా అంటే అరుస్తూ ఉంటాడు కుక్కలాగా. మీరు గమనించండి, చచ్చిపోతున్నాడు. అంటే మానవుడిది మనసు మారాలంటే మానవుడికి దేవుడు ఏ మనసు ఇచ్చాడో ఆ మనసే రావాలి. ఇంకో మనసు పెట్టుకుంటే చచ్చిపోతావు కదా, మరి గుండే వేరొకటి పెట్టుకుంటే బతకవు, మానవుడిదే అయ్యి ఉండాలి. అంతేనంటారా? అది పైగా నీ బ్లడ్ గ్రూప్ అయితే నీకు కరెక్ట్గా సరి సూట్ అయ్యేదే కావాలి. ఎంత వాస్తవం అండి,
మరి అదంతా రైట్ అయితే నీ మనసు మారాలంటే మానవుడు మనసే కావాలి. ఆ మానవుడు ఏ మానవుడైతే నీ మనసు మారడానికి కరెక్ట్గా సరిపోద్ది. కరెక్ట్గా ఆలోచించండి మీరు. అప్పుడు దేవుడు బాగా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందని బైబిల్లో ఒక వాక్యం రాసి ఇచ్చాడు. ఆ వాక్యం ఇప్పుడు మీరు చదవాలన్నమాట. అంటే అప్పుడు ఈ చదివిన తర్వాత నువ్వు లూదరన్ క్రైస్తవుడు కాదు, బైబిల్ మిశ్రమ క్రైస్తవుడు కాదు, ఊరి మీద తిరిగే క్రైస్తవుడు కాదు. ఏ క్రైస్తవుడు తెలిపింది? ఎఫెసీలకు రాసిన పత్రిక. బైబిల్ తెరిచి చూడండి, అపోస్తలుని పావులు ఏమని రాస్తున్నాడు? ఏమండి ఏమని రాస్తుందో ఒక్కసారి మన బైబిల్ ఎఫెసీ పత్రిక 4:15 అమ్మా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎవరిలాగా ఉండుటకు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును ధరించుకుని. అంటే అక్కడ ఏమన్నా క్రీస్తు వలె మళ్ళా చదువున్నాను ఆ మాట, మళ్ళా చదువు ఎన్నిసార్లు చదువున్నా ఆ మాట మనకు మనకు రావాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎవరి వలె ఉండుటకు? క్రీస్తు వలె ఉండుటకు. అంటే ఏ మనసు రావాలి? యా అంటారా? యా అంటారా? అంటారా? జాగ్రత్త వినాలి. మానవుడికి మానవుడు మనసే రావాలి. ఆ మానవుడు పరిపూర్ణమైన మానవుడై ఉండాలి. ఆ మానవుడికి దైవ లక్షణం ఉండాలి. ఎందుకంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున నరుని చేశాడు. నరుడికి దేవుని పోలిక ఇచ్చినప్పుడు మనసు కూడా ఎవరి పోలికే ఉండాలి? మాట్లాడతలేదు మీరు. 24 తీశారండి ఎఫెసి పత్రిక 4:24. నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన. ఏ స్వభావం? నవీన అంటే అర్థం కొత్తది, నూతనమైనది. అంతేనా? ఏ స్వభావం అమ్మా? నీతియు నవీన స్వభావం అంటే ఆ నవీన స్వభావానికి ఏముంటుందంటే నీతియు యథార్థమైన భక్తి గలవారై. ఏ పోలికగా? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్న వలెను అని రాసుంది. చూసారు లేదు? అయితే ప్రిమిన దేనులరా, మార్పు చెందండి, మార్పు చెందండి, మారండి, మారండి అన్నారు. ఎలా మారాలి అని ఆలోచిస్తున్నారు అని ఆలోచిస్తుంటే బైబిల్లో క్రీస్తు వలె ఉండడానికని. క్రీస్తు ఎలా ఉన్నాడో మళ్ళీ క్రీస్తు దగ్గర ఎలా ఉన్నాడో మళ్ళీ రావాలి. అప్పుడు క్రీస్తు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ ఎగ్జాంపుల్ మనం చదవాలి ఇప్పుడు. ఏమండి? మిమ్మల్ని ఇసుకించను, లోతుగా మీరు ఆలోచింపజేసేటువంటి ప్రశ్నలే ఎత్తుంటాను. మీరు కూడా పక్కన నుంచి ఆలోచిస్తూనే ఉండండి, వాక్యం వినండి. ఆలోచించకుండా కూర్చోండి, నిద్ర వచ్చేది. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, మీరు మార్పు పొందండి అని. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఎలా మనందండి? మత్తయి సువార్త 18 మత్తయి సువార్త 18 మొదటి నుండి చూద్దామండి. తీశారు కదండి అందరూ మత్తయి సువార్త 18 మొదటి నుండి. ఆ కాలమున శిష్యులు యేసుని వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడ గొప్పవాడని. ఏంటి పరలోక రాజ్యం వెళ్ళిపోతారేంటి, అక్కడ గొప్పతనం కోసం ఆలోచించేస్తున్నారు అప్పుడే. వీళ్ళకి ఎక్కడున్న పదవులు మాత్రం కావాలండి బాబు. ఎక్కడున్నా సరే దిక్కుమల పదవులు ఎక్కువైపోయాయి. పదవులు కావాలి ప్రభువా. దేవుని రాజ్యంలో ఎవడ గొప్పవాడు అది మాకు కావాలన్నాడు. అబ్బా, పరలోక రాజ్యంలో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పదవుల కోసం ఆలోచించేస్తున్నారు? అసలు పరలోకం వెళ్ళడం, పరలోకంలో పదవ కంటే వెళ్ళడమే చాలా గొప్పరా బాబు అన్నాడు. చూడండి, పరలోక రాజ్యంలో ఎవడ గొప్పవాడని అడుగుగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి. మామూలుగా వాక్యం చెప్తే ఎక్కదేక, ఎగ్జాంపుల్ చెప్పాలా? నేను ఆ బాబు నిలకేక నేను కేకేసాడు. వాళ్ళ మధ్య నిలబెట్టాడంట. నిలబెట్టి ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. తన మధ్య వారి మధ్య నిలబెట్టి ఇట్లన్నాడు, మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతే కానీ. మీరు పదవి ఆలోచిస్తున్నారు, ప్రవేశించాలంటేనే చిన్నపిల్లలాగా ఉండాలి. ఆ తర్వాత ఏ పదవన్న తర్వాత ఆలోచిద్దాం, ముందు ఇలా మారని అన్నాడు. ఇలా మారాలంటే ఎంత కష్టమండి. వారు ఆ పక్కన నిలబెట్టాడు, మీరు మార్పునుంది బిడ్డలు ఉంటాడు. అంటే ఇది మార్పు అంటే ఎలా రావాలి చెప్పరేటం బాబు? బిడ్డల వంటి వారు ఉండాలి, వాళ్ళకి అబద్ధాలు రావు. అందుకే మీరు అబద్ధాలు ఆడమంటున్నందుకే మీకు, మీరంటే వాళ్ళ కోపం.
అందుకే తల్లి తండ్రులారా, మీ బిడ్డలకు ఎందుకు కోపం రేపమంటారు తెలుసా? ఎరా అక్కడ 100 రూపాయలు తీసావా, తీయలేదు తీయలేదు అనుకోటి అబద్ధం ఆడతావా, అబద్ధం ఆడతావా, ఎప్పుడైనా అబద్ధం చెప్తావు అని కొట్టేస్తారు. పొద్దున్న కాపులోడు వస్తే అమ్మలేదని చెప్పంటారు, మరి అదేంటి? పొద్దున్న సీటీ వాళ్ళు వస్తే లేదని చెప్పన్నాడు, నిన్నేమో 100 రూపాయలు తీసావా అబద్ధం ఆడదని కొట్టింది, ఇప్పుడేమో అమ్మే అబద్ధం ఆడమంటే ఎందుకు అబద్ధం ఆడాలా వద్దా అంటే ఒకరోజు ఆడు తిరగబడ్డా ఏటమ్మా, మనమేమో అబద్ధం ఆడద్దని కొట్టావు, ఇప్పుడు నువ్వే స్వయంగా అబద్ధం ఆడమంటావు అని చెప్పి తిరగబడిపోతాడు. అందుకే తండ్రులారా, మీ బిడ్డలకు కోపం రేపక అనే వాక్యం అర్థం కాలేదు వీళ్ళకి. కోపం అందుకు రేపకండి, ఎందుకంటే నువ్వేమో సత్యమే చెప్పన్నావు, పిల్లలు ఆటోమేటిక్గా సత్యం చెప్పాడు, ఏమని మా అమ్మ లేదని చెప్పందని సత్యమే చెప్పాడండి పాపం వాడు. మళ్ళీ ఆడి వాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇటుకి వాయిం పడిపోయింది, ఎరా లేడని చెప్పమన్నాను కానీ లేడని చెప్పమా, మా అమ్మ చెప్పమందని చెప్పన్నానా, మరి అదే కదా అమ్మ, అమ్మ కోపలు పెడతాను అమ్మ లేదని చెప్పు అని అన్నావు, నేనేమన్నాను అమ్మ లేదని చెప్పందన్నాను, ఆడికి అలా అర్థమైంది వాడికి అలా అర్థమైంది. అంటే ఇప్పుడు సత్యం చెప్పాలా వద్దా, అబద్ధం ఆడాలా నిజం చెప్పాలా, పిల్లోడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. అందుకే బిడ్డల బిడ్డల వంటి మనసేమండి బాబు, ఈ జోడు తెగిపోయింది బాబా ఆ సెంటర్కి వెళ్ళి కొద్ది కుట్టించుకురాను కానీ చిన్న పొట్టు సైకిల్ వేసిన జోడు వెనక నెట్టిన వెళ్ళిపోయి కుట్టించుకొస్తాడు. అదే మాట మిమ్మల్ని అనండి, నీకు జోడు కుట్టించేలా కనపడుతున్నానా, నేనేటి నువ్వేటి నీ బుతికేటి నా బుతికేటి, నీకు చదివేస్తారండి బాబు. అదే పిల్లడని అడిగాడండి, అడగలేదు, కూర్చోలో కూర్చున్నాడు. రే కిందకి కూర్చో అనగానే టక్కు వేసి వచ్చి బస్ వెళ్ళేసి కూర్చుంటాడు, మీరు అందరూ కూర్చుంటారు. అదే ఒక వ్యక్తి కూర్చున్నాడు, ఏంటి కిందకి కూర్చుంటే, ఎందుకు కూర్చోను అయ్యేంటి, వాట్ డు డూ, నో డూ డూ, వాట్ ఈస్ దిస్, అయ్యి బాబు ఇంగ్లీష్ లాంటివి అప్ప మాకు అర్థమవుదా ఏంటి, ఇంగ్లీష్లో తిట్టిన అయ్యే బూతులు తెలుగులో తిట్టిన అదే బూతులు, నేను ఎవరు ఏదైనా అదే కదా. ఆ పిల్లోడిని లేచాలి కూర్చోరా అంటే నెమ్మదిగా వచ్చి అక్కడ కూర్చున్నాడు, కనుక్కోలేదు కొనుక్కోలేదు ఏమనుకోలేదు, చక్కగా వచ్చి తెర మీద రాజు వస్తున్నాడు, అదే నువ్వు కూర్చున్నా కానించి వెనక తిరిగి చూస్తూనే ఉంటావు. ఆ పిల్లోడు కాలు దొక్కే ఇలా చూస్తాడు, అబ్బా అంటాడు, అంటే కాలు దొక్కేశారు అంటే అంటాడు, పోనీ బాబా చూసుకోలేదండి పర్లేదండి అంటాడు. మరలా నీ వెనక చూడ్డు ఒక్కసారి కాలు దొక్కేసా అంటే మీటింగ్ అయిపోదాక వెనక కాలు దొక్కేసింది, దొక్కింది గేదిలాగా ఆవులాగా కుక్కలాగా, ప్రసంగం ఇంటే ఒట్టు, పిల్లలకున్న మనసుకే పెద్దోళ్ళకున్న మనసుకే అదే తేడండి, ఆలోచించండి. అంటే మీరు అదే చూడండి, కొట్టేస్తాడు ఇక్కడ రక్తం కారిపోద్ది ఇంత రంధ్రం అయిపోద్ది, వాళ్ళమ్మ తెబ్బలాటేసుకుని జుట్టు జుట్టాడు కొట్టేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆడు కట్టు కట్టుకుని వచ్చి ఇక్కడ ఇద్దరు ఆడేసుకుంటూ ఉంటారు, వాళ్ళిద్దరు మాత్రం మాట్లాడుకోరు, వాళ్ళిద్దరు మాత్రం మాట్లాడుకోరు. అది బిడ్డల మనసు అంటే, ఆడి కక్ష లేదు, ఇందాక కొట్టేశాడన్న కోపం లేదు, ఆడితో మాట్లాడుతానని ఆమె ఇంటికాడ చాలాసేపు గీతోపదేశం చేసింది, అయినా ఆ గీత అంతా అక్కడ వదిలేసి చెరిపేసి వాడుతూనే ఆడతాడు, మళ్ళీ ఆమె తీసుకెళ్ళి ఆడుతూ ఆడుతానా ఆడుతానా, మనం కొట్టేశాడా సిగ్గులేదా, ఆడికి సిగ్గంటే తెలుసా, నీకు తెలుస్తాడు తెలుస్తుంది, వాడు నిన్ను తిట్టినా వాడు మళ్ళా వచ్చి వాడితోనే మాట్లాడతాడు, వాడితోనే ఆడుకుంటాడు. అది బిడ్డల మనసు అంటే తగ్గింపు స్వభావం. నీకుందా తగ్గింపు స్వభావం? నీకు హెచ్చించుకునే స్వభావమే తప్ప తగ్గించే స్వభావం ఎక్కడుంది? అది అలా మారాలట మనసు, ఏమండి కక్షలు ఉండదు, పగలు ఉండవు, కోపం ఉండదు, కుట్ర ఉండదు, కుతంత్రం ఉండదు, ఎంత స్వచ్ఛమైన మనసు. అందుకే ఆ పిల్లోని ఇలా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి డెమో చూపిస్తున్న డెమో, మార్పు పొందిన మనసు ఉన్న పిల్ల మనిషి ఉన్న ఏవాడు ఎలా ఉంటాడంటే ఈ పిల్లోళ్ళలా ఉంటాడు. వీడికి ఏ చెప్పినా ఈయన ఎత్తాడు, వీడికి ఏ చెప్పినా వింటాడు. నువ్వే చెప్ప ఎన్ని బోధలు చేతనం వింటున్నావా, సినిమా చూడొద్దాను మానేసావా, సీరియల్ చూడొద్దాను మానేసావా, పాస్టర్ గారు ఫాదర్కి వెళ్తాం మానేయమన్నాడు మానేస్తారు, వాళ్ళు ఎవరో సభలు పెట్టారండి వెళ్ళొద్దు అన్నాడు పాస్టర్ గారు మానేశారు. ఏ అదే మాట రేపొద్దాను అగ్గి పువ్వులు సీరియల్ చూడొద్దని చెప్పు, టీవీలో వస్తున్నటువంటి సీరియల్ చూడొద్దని చెప్పు, నీ సంఘానికి వస్తే కొట్టాళ్ళు రారు. అంటే నువ్వు సీరియల్ చూడొద్దని చెప్పో, సినిమాలు చూడొద్దని చెప్పో, కానీ గ్రౌండ్లో సభలకు వెళ్ళొద్దని మాత్రం చెప్తావు, దానికి మాత్రం మా అయ్యగారు వెళ్ళొద్దన్నారు, అయ్యి బాబా అయ్యగారు మాట ఎంత బాగా అనుసరించేస్తున్నావు, సిగ్గుండాలి. నీ మాట ఒక చోట ఇక్కడ గ్రౌండ్లోకి వెళ్ళి వాకి వినొద్దని అన్నప్పుడు రోజు పాస్టర్ గారు సినిమాలు చూడొద్దు సీరియల్ చూడొద్దని చెప్పినప్పుడు అయ్యి కూడా నువ్వేం చేయాలి, మానేయాలా, మరి మానేసావా, మానేలేదు, అయ్యగారు చెప్పారని అయ్యగారి మీద గెంటేస్తాం, నీకు రావాలనుకుంటే అయ్యగారు కదా అయ్యగారు కాదు ఎవరైనా సరే తప్పించుకుని వచ్చి దేవుని మాటలు వినగలం, కానీ ఎవరి మీదకో గెంటేసి నీకు రావాలని ఉద్దేశం లేనప్పుడు అడ్డు పెట్టుకుంటున్నావు. అందుకే యేసుక్రీస్తు తెగించి చెప్పేశాడు, నువ్వు పరలోకం రావాలని ఉందా అన్నాడు, అవును రావాలని ఉంది, రేపు పిల్లలు ఎలాగైకండి అని ఇదిగో మార్పునుంది, చదవండి మాట, మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతే కానీ
అప్పుడు ప్రవేశించిన తర్వాత ఎవడ గొప్పోడో ఎవడ పెద్దోడో అప్పుడు ఆలోచించండి అంట. అయ్యి బాబోయ్, పెద్దోళ్ళం అయిన తర్వాత మళ్ళీ పిల్లల్లాగా మారాలా? ఇది ఎక్కడైనా ఉందా? మళ్ళా పిల్లల్లాగా మారాలా? ఏమండి, డోక్రా గ్రూప్లో డబ్బులు ఇస్తున్నారు లేకపోతే ఏ షేర్లో డబ్బులు ఇస్తున్నారన్నప్పుడు సంతకం రాకపోతే డబ్బులు ఏమన్నా ఏం చేశారు మీరంతా? పలకలు కొనేసుకున్నారు కొందరు. పలకలు కొనేసుకుని దాని మీద అప్పాలమ్మ 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 అని రాయమే అప్పడాలని రాసిందంటే ఆవిడెవరు అమ్మ? అప్పడాలు కాదమ్మా, అప్పాలమ్మ. ఆ అప్పలమ్మని రాయడానికి రాత్రి పగల తెగదుద్దేశింది. ఒక 50,000 అప్పు కోసం పేరు నేర్చుకున్నావు చిన్నపిల్లల కూర్చుని. నీ కూతురు రాస్తే, నీ కూతురు చెప్తే రాసుకుంటే రాసుకోగలిగావు. ఆ మనసు అక్కడ ఉన్నప్పుడు ఏ దైవజనుడైనా మంచి చెప్తున్నప్పుడు కూర్చుని ఓ అలా ఉండాలా అని ఎందుకు నేర్చుకోవు? అప్పు కోసం ఒక పేరు నేర్చుకున్నావు చిన్నపిల్లలాగా. అదే చిన్నపిల్ల తత్వంతో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని ప్రవర్తించలేవా? రేపొద్దని దేవుడు అడగడా? మీరు గమనించండి, మీరు మార్పులు ఉంది బిడ్డల వంటి వారు కావండి. చదవండి మార్కు సువార్త 10:13 నుంచి. మార్కు సువార్త 10:13 నుండి ఏముంది అక్కడ? తమ చిన్న బిడ్డలను ముట్టవలన కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిన అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించరి. యేసది చూసి కోపపడి చిన్న బిడ్డలను యొద్దకు రానేడు. చిన్న బిడ్డలను కూడా ఆశీర్వదిస్తారని దగ్గర తీసుకొస్తాను గసిరేస్తానట. అడగలిపోతున్నారు ఏ పిల్లలు తీసుకుని అని. అప్పుడు యేసుక్రీస్తు వారు, ఏయ్ పిల్లల్ని తీసుకొస్తాను, మీరు ఎందుకు ఆటంకం పెడతారో, ఆగండి పిల్లల్ని ఎలా రానివ్వండి అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ కూడా వాడేసుకుందాం వాక్యం. యేసుక్రీస్తు వారు పర్టిక్యులర్గా ప్రసంగాలుగా ఇలా ఇలా సభలు ఏమి పెట్టలేదండి. మనుషులు ఎక్కడైతే తప్పుడు అభిప్రాయాలు ఎలాగున్నారో అదే ఆయనకు వాక్యం. సబ్జెక్ట్ వచ్చేసింది ఆయనకి. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చెప్పాలా అని అనుకుంటాడు ఆయన? ఇందులో పిల్లలు చిన్నలు తీసుకొస్తున్నారో అంతే సబ్జెక్ట్ దొరికేసింది చిన్నపిల్లల మీద. ఏమని చెప్తున్నాడు చూడండి అక్కడ, ఏ చదువు చూసి కోపపడి చిన్న బిడ్డలు నా యొద్దకు. అంటే ఎవరిని రానివ్వాలట? అంటే మీకు చిన్న బిడ్డలుగా మనస్తత్వం లేకపోతే మీరేం మిమ్మల్ని ఏం దేవుడు? అంతే సింపుల్గా అర్థమైపోయింది చూసారా? చిన్న బిడ్డలు నా యొద్దకు రానివ్వండి అన్నాడు. చిన్న బిడ్డలు మాత్రం రానివ్వండి, ఎందుకంటే నేను పరిశుద్ధులు కనుక వారు పరిశుద్ధులు. చక్కగా చిన్న మనసులు కల్మషం లేని వాళ్ళు. మీరు కల్మషం లేని రావాలంటే రావాలి, నా యొద్దకు రానండి. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట. యేసు అందరి ఇంట ఉండడు, నీ ఇంట ఉంటానన్నాడంటే అతడు ఎప్పుడు యేసు చెంతకు వచ్చేసాడనమాట. అది మీకు అర్థం కావాలా? ఆ చిన్న బిడ్డలు ఎందుకు రానివ్వండి? ఎందుకు వచ్చేసి వారిని ఆటంకపరచుకోండి. దేవుని రాజ్యం ఈడదా అన్నాడా? ఇలాంటి వారిది అన్నాడా? అంటే పిల్లలదేనండి, పెద్దోళ్ళది కాదంటారు అనుకోకండి. మళ్ళీ అదో కపార్థం. ఈ మధ్యన ఆడవాడు సుర్గుణమో ఏదో గుణం వచ్చాడు, ఆడిదే గుణమో కానీ ప్రతి మాట అపార్థమే, ప్రతి మాట అపార్థమే. ఎందుకు అపార్థం? వారు స్వకీయ నాశనానికి అపార్థం చేసుకుంటారని రాసింది. ప్రతి వాడు బైబిల్ చదివేయటం, బైబిల్ ఎలా రాశాడు అది అపార్థం. అపార్థం ఒక తింగరోడా, బైబిల్ నీకు అర్థమైపోవడానికి అది ఏమన్నా నీకు రాసుకున్న క్లాసు పుస్తకం అనుకుంటున్నావా? ఏహో అయింది బైబిల్ తిరగల వారికి ఆయన మర్మము. ఎవడకు పడితే అడికి అర్థమైపోద్ది అది. ఆడదో ఆలోచించండి. ఆత్మ సంగతులను ఆత్మ సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలనే మేము చెప్తున్నాం అన్నాడు. ఆత్మ ఉంటే తప్ప బైబిల్ ఉన్న సంగతులు నీకు అర్థం కావు. ఇంకా విషయం చెప్పంటారా? పరిశుద్ధాత్మ వలన తప్ప యేసు ప్రభు అని ఎవడో ఒప్పుకోడని తెలుసండి మీకు. కనుక ఎవడో తలక మనుషుడు ఏదో చెప్పాడు కనుక దాన్ని మనం స్పందించిన అవసరం లేదు. ప్రతి కాలంలోనూ ఒక్కో దానికోసం స్పందించడానికి ప్రతి వాడు ఎవడో ఒకడు ముందుకి వస్తూనే ఉంటాడు. కానీ ఆడు మాటలు మనకు కాదు, మనం వెళ్ళే మార్గం సమాజంలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. అదిగో మీరు మార్పునుంది బిడ్డల వంటి కండి, అంటే బిడ్డల్లాంటి వారిగా మీ మనసు మారాలి. మారండి మారండి అన్నారు, ఎలా మారాలో చెప్పలేదండి. ఎలా మారుతాం? ఇలాగే మారు, ఇలానే మారు. అందుకే లోకసువార్త 13:5 లోకసువార్త 13:5 మారు మనసు పొందకపోతే ఏంటండి ఇప్పుడు? ఏంటి మేము ఇలాగే ఉంటాం? మా చాలామంది చూడండి, వాక్యం సత్యమంతా నేర్చేసుకున్నారు, బతుకేం మార్చుకోలేదు. నేను చాలామంది చూశానండి, బతుకేం మార్చుకోలేదు కానీ సత్యం అంటే వాక్యం వచ్చేసింది. సవాలు చేసేస్తాం, అవతలడి మీద తిరగబడిపోతాం, అన్నీ చేసేస్తాం. వాక్యం లోతైన అర్థాలు చెప్పేస్తారు, అన్నీ చెప్పేస్తారు. ఏమండి మనుషులు దేవుందండి? దయ్యమే చక్కని వాక్యం చెప్పింది. ఏమని? నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని వ్రాయబడి ఉన్నదని. వ్రాయబడి ఉన్నదాన్ని అందరూ చెప్తారండి. రాయబడినది ఉన్నదాన్ని ఎవరు చెప్పరు? అందరూ చెప్తారు. కానీ నీ బ్రతుకు మార్చుకుంది. అందుకే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని సామెత ఈ కాలంలో నెరవేరుతుంది. ఆడు దెయ్యం వీడి దెయ్యం అన్నాడు. అసలు వేదిక మీద ఉన్నవాడే దెయ్యమేమో ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
మీరు గమనించండి, దెయ్యాలు వాక్యం చెప్తే ఏంటండి అని. దెయ్యాలు వాక్యమే చెప్పడం కాదు, దెయ్యాలకి దేవుడు అంటే భయం ఉందంట తెలుసా మీకు. మీకు పోతూ వాళ్ళు భక్తే ఉంది, దెయ్యాలకైతే భక్తి ఉంది, వణుకు కూడా ఉందట, గద 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 వణుకుపోతాడట. యాకోబు పత్రిక జాగ్రత్తగా మరి బైబిల్ తెరిచుండండి, మా 2వ అధ్యాయము 19వచనం. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, వెరీ గుడ్, అలా మంచి అలా నమ్ముట మంచిదే. కాకపోతే ఒక ఆంక్ష ఏంటంటే, దెయ్యమును నమ్మి లే, ఇంక నీ నమ్మికతో ఎవడ ప్రాబ్లం, నీ నమ్మిక పెద్ద ఎక్కువేముంది, దయ్యాలు కూడా దేవుడు ఒక్కడే నమ్ముతున్నాయట, నువ్వు నమ్ముతున్నావు. అది తేడా ఎక్కడ ఉందో తెలుసా, అవి నమ్మి ఆయన్ని చూసి వణుకుతున్నాయి, నువ్వు నమ్మి ఎదుటో వణికెత్తున్నావు అంతే. అసలు ఈరోజు వాకింగ్ చెప్తున్నాడు అసలు భయం ఉందంటారా, ఇక్కడ నిలబడ్డం అంటే ఎంత వణుకు ఎంత టెన్షన్ ఉండాలండి. ఎందుకు తెలుసా, బోధించేవాడు దేవుని ఎదుట బోధిస్తున్నానని బోధించాలట. అంటే నేను ఇక్కడ ఉంచున్నాను కానీ ఎదుట కూర్చున్నవాడు ఎవడనుకోవాలట, ఎందుకని తండ్రి అని దేవుడు ఒక్కడే ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుంటే మధ్య ఉన్నాడు, అంటే ఇక్కడ ఉన్నాడా, ఉన్నాడు. అంటే ఆయన ముందు నేను ఉన్నానా, మరి ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఏమీ లేదు, ఏం మాట్లాడుతున్నావు అయినా లేదు, ఏం చెప్తారో అయినా లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విరగబడిపోతున్నారు, గౌరవం లేదు. అందుకే ఏమైనా మాట్లాడుతున్నాండి, మనసు కానీ మార్చుకోకపోతే మీరు మారు మనసు పొందని ఎడలా చచ్చిపోతారు అని రాశాడు. చచ్చి రక్షింపబడరు అన్నమాట, మనసు మారిన వాడు ఏమైపోతాడు, చచ్చిపోతాడు. ఏమండి 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా అదే మాట మాట్లాడుతుంది, సువార్తను నమ్మండి అని. అయితే మనస్సు మారకపోతే పరలోకం రాదా, మనసు మార్చకపోతే పరలోకం రాదా అండి. స్వర్గం వెళ్ళలేమంటే ఒక్క నిమిషం మనం అలా ఆగి ఒకసారి ఆలోచించగలిగితే, బైబిల్లో ఒక వచనం అనేది దేవుడు రాశాడు, ఆ మాట ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము ఎందుకు మనసు మార్చుకోవాలి అని ఆలోచిస్తే, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనం, నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి జాని. ఆగండి, మనసు దేన్ని బట్టి ఏం ఆలోచిస్తుందట, భయం గొలిపేస్తుందంట. అలాంటి ఇట్లా ఆలోచిస్తుంది అది, ఏ సామాన్యమైన ఆలోచించదా ఏమండి. ఆ దారంట వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆవిడ ఎవరంక చూస్తే, ఎలా చూసినా ఉంటాం మా ఆవిడ చూస్తున్నా లేదని అతను అలా ఆవిడంక చూశాడంట, ఇంటికి రండి అందత్తే. ఇతనికి అప్పటి నుంచి పట్టుకుంది టెన్షన్, సినిమా చూస్తలేదు, ఇంటికి రండి అంది. ఏమంటదో, ఏం గొడబెడతా అని అందుకు నువ్వు పాట రాశారు, దిక్కులు చూడక రామయ్య పక్కనే ఉంది సీతమ్మ అంట. ఆహా, ఏ సీతమ్మ కూడా అనుమానమేనా, వాళ్ళ కాదు అండి, మామూలు పేర్లు పెట్టుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను నేను, వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. అప్పుడు మరి రామయ్య సీతయ్య అని పేర్లు కదండి పెట్టుకునేవారు, అందుకుని ఆ పేర్లు పెట్టి ఒక పాట రాశా అన్నాడు, దిక్కులు చూడక రామయ్య పక్కనే ఉంది. ఆ సీతమ్మ కాదు, ఈ సీతమ్మ. అయ్య ఏం చేద్ది అంటే, ఎప్పటి నుంచి ఉందో నీకు ఆవిడతో ఆయన కదా, భయంకరమైన వాటి ఎందుకు ధ్యానించేసింది, సినిమా చూడలేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ బయట పెడుతుంది, తల ఎందుకు శరీరం చెదిరింది, బట్టను ఎందుకు ఊడింది, ఏమండి బండి మీద శుద్ధతో రాసింది, ఏ సినిమాకి వెళ్ళారు, ఏమిటి ఇవన్నీ, అయ్యో ఇంత భయంకరంగా ఆలోచిస్తున్నావు ఏటే అని. అసలు ఆ హృదయమే భయంకరమైన వాడి కోసం ఆలోచిద్దని బైబిల్ చెప్తే, అలా ఆలోచిస్తామని అడిగితే వీడు తెంగరూడా, ఏమండి ఆలోచించండి. ఏమే తలుపు కడితే ఇప్పుడు దాకా తెలియదు, ఎవరు వచ్చారు, ఎవరున్నారు, ఇప్పుడులాగానే తలస్థానం చేస్తున్నానండి బాబు, భయంకరమైన దానికోసం ఆలోచిస్తుంది, ఆ హృదయానికి ఉన్న జబ్బే అది. అలాంటిది మారకుండా అక్కడికి వెళ్ళిపోతే దేవుణ్ణి కూడా అనుమానించేస్తావు నువ్వు, దూతలను కూడా ఎలా చూస్తావు, కామ దృష్టితో చూస్తావు నువ్వు, నువ్వు మంచి వ్యక్తివి కాదు, ఆ హృదయంలో ఉన్నదంతా, ఆ హృదయమే అన్నిటికీ మూలం, అన్నిటికీ కేంద్ర స్థానం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం, మీరేమనుకుంటున్నారు ఎందుకు మార్చుకోమన్నాడో దేవుడు, ఆశమాశ అనుకుంటున్నారా, అన్నీ వదిలేసి హృదయాన్నే మార్చుకుంటే మూలం ఉంది, అక్కడే మిస్టేక్ జరుగుతుంది, హృదయము. కన్నుకంటేనా, చెయ్యి కంటేనా, నోటికంటేనా, అన్నిటికంటేనా అన్నాడు, అన్నిటికంటే
అందుకే అన్నీ మార్చుకోమని చెప్పకుండా అది ఒక్కటే మార్చుకోమన్నాడు దేవుడు. దేవుడు తెలివి తక్కువవాడు ఏం కాదు. అందుకే ఏమన్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి ఉన్నవాడితో తిరిగితే ఏమవుతుంది మనకి అంత. ఎందుకండి, రొంప జలుబు ఉన్నవాడు పక్కన ఉండి దొగ్గడానికి ఏమవుతుందంట, కాసేపుడికి ఈడుతుంటూ మొదలెడతాడు, ఆడ మానేస్తాడు. అందుకే షేక్ హ్యాండ్ ఎక్కువగా ఇచ్చుకోవద్దు అని చెప్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే అతను అప్పుడే తుమ్ము వచ్చి బ్రదర్ బాగున్నారా అని ఇలా చేయగలదు, కానీ బాగానండి ఈ మధ్యన చాలా ఊరిలోనే ఇలా అంటాడు, అలాగే నాన్న వదిలేసిన తర్వాత ఇది ఇప్పుడు బాగా ఉంది ఇలాగ అయిపోయిందిటండి వైరస్. హృదయము అలా అంటిచ్చేద్దండి ఒక్కొక్కడికొక్కడు పక్కన పక్కన కూర్చుంటారనుకో, ఇలా కూర్చో అలా కూర్చోంటారు అంతే, పక్కన ఏదైతే మాట్లాడేసుకుంటుంటారు అంతే, కాసేపటికి వాక్యం వినరు, కాసేపటి చెడిపేసింది, అప్పుడు దాకా మెదలకుండా ఉన్నది. అందుకే హృదయం అనేది చాలా 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 భయంకరమైనది, ఘోరమైన. అందుకే దేవుడు, ఏ దేవుడు ఏ మతము చెప్పనటువంటి ఒకే ఒక మాట యేసుక్రీస్తు వారు ఎంటర్ అయిన తర్వాత సువార్త ప్రారంభించే ముందే ఒక మాట అండి, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్మండి. మారు మనసు పొందితే పొందకుండా సువార్త నమ్మలేవు, మనసు మారకపోతే ఏం నమ్మ ఏం నమ్మలేవు, నా మాటను నమ్మలేవు. అసలు నన్ను నమ్మకపోవడానికి ప్రధానమైన కారణమే ఆ మనసు, దేవుని నమ్మకం లేకపోవడానికే కారణమే ఆ మనసు. ఆలోచించండి, ఈరోజు భార్యని చంపేయడానికి కారణం అదే మనసు, భర్తను చంపేయడానికి మనసు అదే మనసు. ఈరోజు ఈ లోకం ఇలా తగలడిపోవడానికి, ఇలా నాశనం అయిపోవడానికి, ఇలా పతనం అయిపోవడానికి ప్రధానమైన కారణం ఆ మనసే. అందుకు దేవుడు అన్నాడు, ఈ లోకం మారాలి అంటే మనిషి మనసు మారాలి. మనిషి మనసు మారడానికి ఏం చేయాలి అంటే దేవుని మాట మాత్రమే వినాలి. అందుకే సువార్త ఈ దిక్కు చెప్పాడు, మారు మనసు పొందండి. పొందితే మారు మనసు పొందితే ఏంటి అని అడిగితే దానికి కూడా రీజన్ చెప్పాడు దేవుడు, నేను మారు మనసు పొందితే ఏంటి అండి, ఈ గ్రౌండ్ని సిద్ధం చేయాలి. ఇప్పుడు దాకా రాజశేఖర్ గారికి వాళ్ళ ఇంట్లో ఉన్న కత్తితో పని లేదు, ఎక్కడుందే కత్తి అని మిసెస్ గారిని అడుగుతున్నాడు, ఎరా కత్తి ఎక్కడ చూసారా అని అడుగుతున్నాడు, తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు, ఎక్కడో బీరువా కింద దొరికింది, పైన చూసిన కింద చూసినా ఒకలాగే ఉంది అది, అంటే ఒక ఏపుని సూదుగా ఉండాలి ఒక ఏపుని పైన ఉండాలి కదండి, రెండు ఏపులు ఒకలాగే ఉంది అది. ఇప్పుడు ఆ ముళ్ళ కంచి కొడితే చేతులు పొక్కులు ఎక్కిపోతాయి తప్ప అది అవదు. అప్పుడు ముళ్ళ కంచెని నరికేలా ఆ కత్తిని సిద్ధం చేసుకుంటాడా, సిద్ధం చేసుకోడా, చేసుకుంటాడు. అంటే ఇప్పుడు ఈ గ్రౌండ్ని శుభ్రం చేయాలంటే ఒక పార అవసరం, ఆ పారను తయారు చేసుకుంటున్నాడు. ఒక వస్తువు అతనికి అనుకూలంగా ఉంటేనే ఇక్కడ గ్రౌండ్ చక్కగా సాఫీగా ఉంటుందని ఎంత నిజమో, దేవుని యొక్క ఆలోచన నెరవేరాలంటే మనిషి కూడా దేవునికి అనుకూలంగా మారకపోతే పనవ్వదు. పెళ్ళిలో అంటారు, భార్య అనగా భర్తకి సాటి అయినా సహాయం అన్నాడు. భార్య ఏం చేయాలంటే భర్తకి ఏం చేయాలా, ఏమండి కదా కొద్ది గ్లాసులు బియ్యం పోయి మీద పెట్టేయండి, ఇంతకీ తాళి ఆయనకే కట్టేపోవా, గ్లాసులు బియ్యం ఆయన ఎట్టేలా, నువ్వు కూర వండుతావా, లేదు కర్రీ పాయింట్కి వెళ్ళి తెచ్చేయండి, పో నీళ్ళని ఎట్టావా పొయ్యి మీద పెట్టేసుకోండి, బట్టలు ఉతికేసావా నానబెట్టేసి ఉతికేసుకోండి, అమ్మ నువ్వేం చేస్తారండి, అది సాయమా, అది సాయమా, అవును ఆ సాయం కూడా చేయొద్దంటే మా మాట సాయం అంట వద్దు బాబోయ్, మాట సాయానికైతే భార్య వద్దు. సాటి అయిన సహాయం అంటే పురుషుడికి ఏదో పని ఉందన్నమాట, ఆ పనికి ఎలపర అవసరం అనమాట. గోడ కట్టేవాడికి ఎలపర అవసరం వద్దండి, ఎవరికై తాపిమేస్త్రికి, తాపిమేస్త్రికి ఎవరు అవసరం, ఎలపర అవసరం, అతను ఇటుకి ఎట్టాలని కింద ఇటుకి అందించాలా, ఈ ఇటుకి అందించాలా, సున్నం కావాలి అనుకుని అందిస్తుంటుంది, అని నేను తెచ్చుకోవాలి నువ్వు రాకూడదంటే ఈయనొత్తే అంత మళ్ళీ ఈయన ఇక్కడ సున్నం కలుపుకుని ఈ దట్టికి అక్కడ ఎట్టుకుని ఈ పైకి ఎక్కి అక్కడ కడితే ఇక్కడ నుంచి ఎక్కడ ఎంతసేపు కడతాడండి గోడ, వాండర్ వచ్చిన వాడికి నాలుగు ఇటుకలు ఎడతాడు, ఏమండి ఏంటి నాలుగు ఇటుకలు ఎట్టారేంటి మీ జీతం ఎంతో తెలుసు 600 అన్నాడు, 600కు 6 ఇటుకలు అయినా ఎట్లేదు ఏంటండి ఇక్కడ అని అడిగితే నేనే సున్నం కలుపు నేను అటుకలు నేను పెట్టాలని ఎంతసేపు అవుతుందండి పని అవుతుందా, అది తెలిసిన దేవుడే ఎవరినెట్టాడు, మీరు ఎప్పుడన్నా చూసారు కదా ఆడకూలిని ఎందుకు తీసుకెళ్తారు తెలుసండి, తెలియదు సున్నం కలిపమ్మా కలిపేస్తుంది, ఇటుక అందించమ్మా అందించేస్తుంది, ఎన్ని పనులు ఉంటాయో సిమెంట్ పని అంటే మామూలు పని ఉండదండి, అప్పుడే చెక్కతాపి అందించాలా బద్ద అందించాలా అన్నీ అందించాలా, సీపురు పెట్టరాడు మరి సీపురు పెట్టరా, ఇన్నట్టుకు వస్తుంది కనుక అదే మొగ్గున్నటువంటి చిరగబడిపోతూ ఉంటాడు అని పెట్టడానికి చిరగదు. అందుకే సరే అందుకేనేమో పురుషుడికి పురుషుడిని సాటిని సహాయం చేయకుండా వస్తే ఏం చేశాడు, పిల్లనవడే కంటది బట్టలు ఆవిడే ఉతికేద్ది
వంట ఆవిడ చేసేద్దే, నీళ్ళు ఆవిడ పట్టుకొచ్చేది, ఇల్లు గుమ్మలు ఆవిడ తుడిచేద్ది, అన్నీ ఆవిడ చేసేద్దే, మళ్ళీ బతుకు ఒక్కొక్కసారి తల కూడా దువ్వేద్ది. మీరు గమనించండి ఇన్ని పనులు ఆవిడ చేద్దే. అది ఒక ఒక్కసారి ఆ ఆవిడ కానీ ఏదైనా సిక్ అయిపోయి మంచం పడుకుందంటే వంట వండుకోలేకపోతే నీళ్ళు పట్టుకోలేక నరకం చూసేసి బాబోయ్. అందుకే సినిమా తీశారు, మీ ఆవిడ ఊరెళ్తే పెళ్ళం ఊరెళ్తేనంట, పెళ్ళం ఊరెళ్తే ఏం చేస్తావు నాకు తెలియదు, కానీ పెళ్ళం మాత్రం మంచం ఎక్కితే నీకు మాత్రం ప్రత్యేక. అప్పుడు భార్యను మాత్రం చాలా గొబ్బరంగా చూసుకుంటారు, అమ్మబాబోయ్ పెళ్ళోడికి క్యారేజ్ ఎట్టాడికి యూనిఫామ్ వేసినప్పుడు కాడేమి డ్రాయర్ ముందుకు వెనక్కి వెనక్కి ముందు డాడీ ఇదేంటి చెప్పి వెనక్కి వచ్చిందంటే అరే రే మళ్ళీ తీసి ముందుకేసి ఇదేంటి డ్రెస్ ఇలాగేసో, నా మమ్మీ ఇలాగేదు, టయ్యేటి ఇలా కట్టావు, మమ్మీ ఇలాగేది, అంత మాలో ముందో మమ్మీ వెనకలో మమ్మీ ఏంటంటే మెంటలు వచ్చావు రే, ఏదో రకంగా వేస్తాను కదరా, ఎంత టెన్షను. అన్నమేమో 3 విజిల్ ఎట్టండి అని అక్కడ అని చెప్తుంటే 5 విజిల్ వచ్చేసి తక్కుంటే ఏదో పని పెడతా చేస్తాను, ఈ పనులు మర్చిపోయి విజిల్లు. ఆ అన్నమేమో జాబ్ అయిపోయింది ఏంటండి అన్నం ఇలా చేశారు అంటే ఏమిటే నాకేమో అలవాటు అనుకుంటావు ఇది అదో గొడవ. అందుకేనేమో పురుషుడికి సాటైన సహాయం పురుషుడిని ఇవ్వకుండా స్త్రీనిచ్చాడు దేవుడు. అవునండి, మరి ఆ సహాయం చేయాలండి, మరి ఏమండి ఆ సహాయం చేసేది. అందుకే స్త్రీకి భూదేవంత ఓర్పు ఉండాలి ఉంటుంది గనక భూమిని స్త్రీతో పోల్చారు అని మన భారతదేశం ఉంటుంది. ఇప్పుడున్న స్త్రీలకు ఓర్పు లేదు, ఇంకో నువ్వు ఎలా తిట్టమని ఇడాకిచ్చావా, తిట్టిందికి తిట్టినందుకు ఇడాకిచ్చేది దేని లోకమండి, పద్దానికి నీకు ఇడాకులు ఇచ్చేస్తారు అండి భయ పెట్టే పాపం సంసారం చేసుకునే భర్తలకే ఇడాకులు ఇచ్చేసే భార్యలు తిరుగుతున్నారు, మాట్లాడతాయి ఇడాకులు ఇచ్చేస్తాను ఇక అవుతుంది బతిమాలకుని పరిచర్య చేయించుకునే పరిస్థితి ఈరోజు ఈ లోకానికి తీసుకొచ్చారంటే అనుకూలంగా లేకపోతే ఒక సంసారం సాగదు, ఒక కూలి సహకరించకపోతే గోడ నడవదు, ఒక స్టాప్లర్స్ సరైన కత్తి ఇవ్వకపోతే ఆ ప్రశ్న చచ్చిపోతున్నాడు. కత్తిరమంటే సాకిచ్చిందనుకో డాక్టర్ గారు మాట్లాడకూడదు కదండి, మరి అక్కడ మాట్లాడితే ఈ నా నోట్లోంచి తుపర ఆపరేషన్ దాంట్లో పడిపోతుందంటే ఇన్ఫెక్షన్ అయిపోతాడు చచ్చిపోతాడు మనిషి. అందుకే అలా క్లాత్ కట్టేసుకుంటారు నోటికి, అక్కడ మాట్లాడుకోరు ఎవ్వరు, అందుకే ఇలా చేసి చెప్తాడు, ఇలా చేసి చెప్తాడు నైఫ్ ఇలా చేసి చెప్పినట్టు కత్తిరవలసిన చాకు చాకు చాకుతో పొడి చేస్తాడు, ఏమే ఏమిస్తున్నావే అది చచ్చిపోతున్నాడు, నిమిషాలు చేయాలి కత్తిరమంటేనేమో చాకు ఇస్తున్నావు చాకు అంటే అది ఇస్తున్నావు ఏంటి. అందుకే అక్కడ ఇలా చాపగానే అక్కడ ఏది అవసరమో అది ఇచ్చేస్తూ ఉంటుంది. అందుకే మీరు ఎవరంటే ఆపరేషన్ థియేటర్లో ఉంటానండి, అయ్యో మీకు ఆపరేషన్ వచ్చా అంటే లేదండి డాక్టర్ గారికి ఏది కావాలండి మీకు తెలుసా అంటే తెలిసి కనుక పెట్టుకున్నారు. దేవుడు కూడా ఆయన అనుకున్న పనికి అనుకూలమైన వాళ్ళు లేకపోతే ఆయన పని ఎలా జరుగుతుంది చెప్పండి. అలా అనుకూలంగా ఉండాలంటే ఆ మనసు మారితేనే దేవునికి అనుకూలంగా ఉంటుంది. అందుకే మనసు మార్చుకున్నాడు, ఏ అంటే దాంతో పని ఉంది నాకు అన్నాడు. అందుకే మనసు మారినోడితోనే సువార్త ప్రకటిస్తున్నాడు, ఆ మనసు మారినతోనే ఎదుటి సాయం చేపిస్తున్నాడు, ఆ మనసు మారినతోనే ప్రేమ చూపిస్తున్నాడు, ఆ మనసు మారినతోనే రోడ్డుతో కొట్టించుకునేలా చేస్తున్నాడు. ఇదంతా కారణం ఆడి మాత్రమే చేయగలడు. మనసు మారినోడైతే చెంప చూపితే 2 చెంపలు మీద కొట్టేస్తాడు, మనసు మారినోడైతే 1 చెంప చూపితే 2 చెంప చూపిస్తాడు, ఆయన కావాలి నాకు ఆలోచించండి. అందుకు నువ్వు మారాలి అంటే నేను ఎందుకు మారాలి అంటే నాకు పని ఉంది ఆ పనికి నేను వాడుకోవాలి అప్పుడు ఈ మనసు ఉంటే నేను చేయను నేను చందన అంటది, మారిన మనసు అయితే నేను ఎలాగేం చేస్తాను. బైబిల్ మనం చూడగలిగితే బంగారం బంగారంలో దొరుకుతుందండి మనకి తెలుసా, చాలామందికి బంగారం బంగారంలో దొరుకుతుందా మట్టి రూపంలో దొరుకుతుంది, అదంతా క్లీన్ చేసుకుని కొలుములో వేసి బంగారంలా తయారు చేస్తారు. ఆ బిస్కెట్ మెల్లేసి తిరిగితే ఎవరైనా భయ అంత బాగుందండి నేను ఎవడని అంటాడా, అసలు ఏం డిజైన్ ఉందండి దానికి, వెండి కడిగి పెట్టేసుకున్నాను అనుకోండి వచ్చి ఎంత బాగున్నాయి ఎక్కడ అని అనరు, ఇంతమంది కడియాలుండి ఎవరు బాగున్నాయని అనేవారు కాదు, దాన్ని చక్కనటువంటి డిజైన్తో పట్టీలు చేసుకుంటే ఎన్ని తొలాలు చాలా బాగున్నాయి ఎక్కడికి ఉన్నారు ఎంత వివరణ. బంగారు బిస్కెట్ మెళ్ళేసుకుంటే ఎవరు అడగరు, అదే బంగారు బిస్కెట్ను ఒక నగ కింద తయారు చేసుకుని నకిలీస్ తయారు చేస్తే బాగా ఎంత బాగుందండి ఎక్కడ చేశారని, మరి నగలు నగలా దొరుకుతున్నాయి భూమిలో లేదు, బిస్కెట్ రూపంలో తయారవుతుంది. బిస్కెట్ బిస్కెట్లో మీరు దొరుకుతుందా లేదు మట్టిలో దొరుకుతుంది, మట్టిలో ఉన్న దాన్ని బిస్కెట్ రూపంలోకి తెచ్చి బిస్కెట్ రూపంలో ఉన్న దాన్ని నగ రూపంలోకి తీసుకురావడానికి బోల్డ్ ప్రక్రియ జరుగుతుంది. అంటే మనకు కావాలనుకుంది ఏది మనకు అనుకున్న దానిలాగా దొరకడం లేదు ప్రపంచంలో, మార్చుకుంటేనే దొరుకుతుంది కదా. మనకు ఊసలు కావాలి, ఐరన్ రాడ్లు కావాలి, రావాలంటే ఆ ఇనుము కూడా భూమిలో ఇనుప రాడ్లలో దొరకదు, అది మట్టి రూపంలోనే దొరుకుతుంది. దాన్ని కూడా శుభ్రంగా కల్మషం అంతా తీసేసి ఒక ఇనుముగా తయారు చేసి ఊసల రూపంలోను రేకుల రూపంలోనూ దాన్ని తయారు చేస్తున్నారు. మీరు తినే కూర ఏమండి రైతు మార్కెట్కి వెళ్ళి వంకాయ కూర ఎట్టండి అంటే రైతు మార్కెట్లో వంకాయ కూర ఎలా దొరుకుతుంది, వంకాయలు దొరుకుతాయి కానీ
వంకాయన. ఎందుకంటే వంకాయ కూరక కావలసినవన్నీ రైతు మార్కెట్లో దొరుకుతాయి. వంకాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ దొరుకుతాయి. అవన్నీ పట్టుకొచ్చి కూర వచ్చి పొయ్యి మీద పెడితే వంకాయ కూర తయలేదు. అంటే వంకాయ కూర వంకాయ కూరగా దొరకదన్నమాట. అన్నీ వేసుకుని తయారు చేసుకుని మనకు అనుకూలంగా తయారు చేసుకుంటున్నాం. అంటే వంకాయ కూర కావాలంటే మనకు అనుకూలంగా ఎలాగైతే తయారు చేసుకుంటున్నామో, ఒక నగల కావాలనుకుంటే మనకు అనుకూలంగా ఎలాగైతే తయారు చేసుకుంటున్నామో, దేవుడికి కూడా ఒక పని కావాలంటే అనుకూలంగా మారాలి. అదే మారు మనసు. అంటే డైరెక్ట్గా ఏది దొరకడం లేదు, మార్చుకుంటేనే దొరుకుతుంది. ఏదైనా తయారు చేసుకుంటేనే దొరుకుతుంది. అలా తయారు చేయడానికి కొంత శ్రమ కావాలి, కొంత సమయం కావాలి. అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు. యా ఎందుకు వచ్చావంటే దేవుని కొరకు మనుషులు కావాలి. ఆ మనుషులు మారు మనసు పొందిన వారై ఉండాలి, దేవుడికి పనికొచ్చేవారుగా ఉండాలి. వాళ్ళు ప్రత్యేకంగా దొరకరు, వాళ్ళని మార్చాలి అంట. ఏది మనకు అనుకున్నది అనుకున్నట్టు దొరకదు. ఒక పార కావాలి, ఇక్కడ మట్టి అంతా గుట్ట తీసి అక్కడ వేయాలి. ఆ గుట్ట తీసేటప్పుడు చేతికి తగలకూడదు, మన దెబ్బ తగలకూడదు. అలా డిజైన్ అయి ఉండాలి. అప్పుడు ఒక రేకుని డిజైన్ చేసి ఒక పారలా తయారు చేస్తాం. పారముందా పనిముందా? పనే ముందు. ఆ పని ఉందగనకనే ఈ పనికి మట్టి తీయాలంటే ఏం చేయాలని ఆలోచించావు గనక ఆ మట్టిని తీయడానికి తగ్గట్టుగా ఒక పరికరం తయారయ్యింది. ఇక్కడ మట్టి తవ్వాలి, దానికి తగ్గట్టు ఒక పరికరం తయారైంది. మీరు కూర్చోవాలి. కూర్చోవాలనుకున్నప్పుడు ఆ కుర్చీలు ఏమైనా భూమిలో దొరికాయా? ముడి చొరుకు దొరికింది ప్లాస్టిక్ రూపంలో, దాన్ని కరగేసి మీరు కూర్చుని అనుకునేలాగా నా కుర్చీని తయారు చేశారు. అలాగే దేవుడు కూడా ఈ లోకానికి యేసును పంపించి ఆయనకు అనుకూలమైన మనుషులను తయారు చేశాడు. అందుకే మీరు మార్పు పొందండి, మార్పు పొందండి, మార్పు పొందండి. ఏ మార్పు పొందితే గన్న పని సాగదు. ఎలా మార్చాడు? ఒకసారి రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక ముగించే తన దగ్గరికి వచ్చింది. రోమిలికి రాసిన పత్రిక 3:11 3:11 నీతిమంతుడు లేడు. అంటే దేవుడికి కావాల్సిన వాడు ఏమి లేడు. అటుప్పుడు ఎవరిని తయారు చేసుకోవాలా? అంతే, దేవుడికి కావాల్సిన నీతిమంతుడు. ఆ భూమి మీద యేసు వచ్చినప్పుడు ఎవరు లేరు? నీతిమంతుడు లేడు. నీతిమంతుడు లేకపోతే ఆయన అనుకున్న పని జరగదు. జరగదు. యేసు వచ్చి ఏం చేయాలా? క్రీస్తు నందు మీరు విశ్వాసమించిన ఎడలా దేవుడు క్రీస్తు నందు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చున్నాడు. అంటే నీతిమంతులుగా తీరిస్తే కానీ ఆయన పని జరగదు కనుక యేసు భూమి మీదకి వచ్చినప్పుడు ఎవడ లేడు? నీతిమంతుడు లేడు. ఇంకెవరు లేరు? అంటే దేవుడికి ఎవరు కావాలి? గ్రహించేవాడు కావాలి. 2, 3 అంటే దేవుడికి ఎవరు కావాలి? వెతికేవాడు, దేవుడిని వెతికేవాడు కావాలి. అంటే మొదటిది నీతిమంతుడు కావాలి, గ్రహించేవాడు కావాలి, 3 అలా ఉన్నారా లేరా? లేరు. లేరని అంటున్నాడు. మరి ఎవరున్నారు? అందరూ త్రోవ తప్పి ఏకముగా ఎవరన్నాడు? అంటే దేవుడి పనికి పనిచేయరన్నమాట. వీళ్ళు దేవుని పనికి పని చెయ్యరు. ఎంతమంది ఉన్నారో తెలుసా అలాంటి వాళ్ళు? ఎంతమంది ఉన్నారో తెలుసా? మీరు కోకులుగా ఉన్నారు. మీ ఇంట్లో పక్క 4 కోళ్ళు కుర్చీ, ఒక కుర్చీ ఇరిగిపోతే ఏం చేస్తారు? ఏం చేయరేమో, పక్కన పడేస్తారు. పక్కన పడేస్తారు కదండి, పడేశారు. అప్పుడు ఇంకోటి వస్తాడు, పాత సామాన్లు కొంటామండి అని వస్తుంటాడు ఒక అతను. మరి కొత్త ఎవడమ్ముతాడు అడిగి? ఏమండి పాత సామాన్లు కొంటామండి అని వస్తాడు అక్కడ. ఏమండి బాబు రా అంటే, ఈ కుర్చీకి ఎంత ఇస్తావు అంటాడు. 5 రూపాయలు ఇస్తాను. 5 రూపాయలు 500 అయ్యి బాబు, నీళ్ళు కమల్ ఇది. నీళ్ళు కమలైనా, కమల హాసనైనా? అది ఇరిగిపోయిందమ్మా, అది ఇరిగిపోయింది, అందుకే 5 రూపాయలు ఇస్తాను అన్నాను. సర్లే అనే సార్. మరి మనకి ఇరిగిపోయింది అన్నప్పుడు, మన పని చేసినప్పుడు ఇరిగిపోయింది ఆడికెందుకో అని మీరు అడిగారేటి? అడగలేదు. మళ్ళీ ఆడట్టుకెళ్ళి ఆ ప్లాస్టిక్ కొలుములు పాడేశాడు వెళ్ళ. మళ్ళీ గిర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 
మళ్ళీ మార్కెట్కి వచ్చేసింది తొండకి మార్కెట్కి. ఎక్కడికి వెళ్తామంటే మా నేచ కూర్చోటి ఇరిగిపోందాం, ఎవరైనా తేతగలేదు కూర్చోకుండాకి వెళ్దాం, మీరు అమ్మేసిన కూర్చో ఎక్కడే ఉంటుంది, ఎంత నేను అడిగినా 500 500 మొన్న మా కూర్చో 5 రూపాయలకి అమ్మేశాను నేనని. ఇరిగిపోయిందమ్మా అని అడుగుతాడారు. అవును ఇరిగిపోయింది, ఇది ఇది ఇరిగిపోందమ్మా అన్నాడు. అంటే నువ్వు కూర్చోవడానికి అనుకూలంగా లేదనే కదా దాన్ని అమ్మేశావు. అవును, నేను కూర్చునేడానికి అనుకూలమైంది అమ్ముతున్నాను చూడు అన్నాడు. అంటే కూర్చోవడానికి అనుకూలమైంది 500 ఉంటే కూర్చోవడానికి అనుకూలం లేని 5 రూపాయలైనా ఉంటే 5 రూపాయలు ఎక్కడ, 500 ఎక్కడ, 200 తేడా. నువ్వు ఎలా ఉన్నావంటే 5 రూపాయల బ్యాచ్లా ఉన్నావు. ఏసు వచ్చేటప్పటికి అప్పుడు 5 రూపాయల క్యాండిడేట్లకు వాళ్ళు ఉడికిపోయిన వాళ్ళు ఏమైపోయిన ఏం ఎత్తుకు పని చేయని వాళ్ళు అందరిని పోగేసి కొన్నాడట. చదవండి ప్రకటన గ్రంథం
నేను ఎందుకు ఒక స్టోరీలా ఎందుకు చెప్తున్నా, వాక్యాన్ని ప్రతి ఒక ఒక చక్కని ఎగ్జాంపుల్కి ఒక రిఫరెన్స్ చెప్తున్నా మీకు బాగా అర్థమవ్వాలని. చదువునైనా ప్రకటన గ్రంథము బైబిల్ చెప్పినటువంటి మాట 5:9 9:10 నీవు గ్రంథమును విప్పుటకు యోగ్యుడవు. ఎవరో ఆయన వదింపబడ్డవాడు ఎవరో యేసుక్రీస్తు. నీవు వదింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జన్మలోను దేవుని కొరకు మనుషులను కొని. వెరీ గుడ్. దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఎవరిని కొన్నాడు? నీతి లేనివాణ్ణి. నీతిమంతులు లేడన్నారు కదా, మరి ఉన్నవాళ్ళు ఎవరు? పాపులు. అంటే కోళ్ళు ఇరిగిపోయినాళ్ళు, మంచం ఇరిగిపోయినాడు, ఏమండి బేరింగ్లు పోయినాళ్ళు. ఈ మధ్యన ఇలాంటి ఫ్యాన్ అన్ని తలకాయలు ఇరిగిపోతున్నాయి. ఇలా పైకి తిప్పుతుంటే తల ఇలా వెళ్ళండి చేస్తుంది. మనం ఎక్కడ పడుకున్నా కిందే పడుకోవాల్సి వస్తుంది. దానికోసం మనం పడుకున్న చోటకి అది గారిపోతట. దా అది ఎట్టిస్తుందో అదే పడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దానికి తలకే విరిగిపోతుంది. పట్టి అదేమో 3,000 4,000 గట్టిగా ఇలగలగల తిప్పించి పట్టకనే కొట్టేస్తున్నారు. ఇక మనం ఎలా చేస్తున్నట్టు అదేమి దొరకదు. అదే ఏటమ్మ కింద పడుకుంటున్నారంటే ఫ్యాన్ కిందకే చూస్తుందా మనకి కింద. మరి పైకి చూస్తే డబుల్ కడ మీద పడుకుందాం. మరి కిందకు చూస్తుంది ఏం చేద్దాం? తల ఏమంటే తల ఇరిగిపోయిందండి. దానికి తల ఇరిగిపోయిందా? తల ఇరిగిపోయిందండి. తల ఇరిగిపోతే దాని చెప్పినట్టు మనమే అలా. ఒక్కోసారి చూడండి, చాలామందికి టీవీ సౌండ్ తక్కువ కనపడుద్ది. అందుకు మీరు ఎక్కడో కూర్చొని వెళ్ళలేరు. ఇంకా ఎక్కడికి వస్తారు టీవీ? కొంతమందికి చూపు సరిగ్గా అందు దూరం నుంచి కనపడితే అలికేసినట్టు అనేది దగ్గర నుంచి కనపడుతుంది. కొంతకంటే దగ్గర నుంచి చూస్తే కనపడుతుంది, కొంత దూరం నుంచి కనపడుతుంది. ఏడో దిక్కుమల సేవ దగ్గరకంటే వేసి బల్ల మీద మొహం పెట్టి చూస్తుండే అతను. ఏంటంటే బాబు ఇంత అంత దగ్గరికి పెట్టుకుని బల్ల పెట్టి మొదలు టీవీ ఎక్కడే ఉంది ఏంటంటే అది మరి బొత్తుకు అంత దగ్గర కూడా చూస్తే కనపడదట. ఇవన్నీ లోపాలు కలిగి ఎలాగైతే ఉంటే పనిచేయమో లోకంలో పాపం పట్టి పాడైపోయినాడు ప్రతివాడిని యేసుక్రీస్తు రక్తం ఇచ్చి కొన్నాడట. అంటే రక్తం మనకు ప్రాణం. ఇందుకే పోయి నేను కొనుక్కుంటే పిచ్చోడా అనుకుంది ఈ ప్రపంచం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చినని వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. అంటే పాపులను రక్షించడానికే వచ్చాడు. ఏ ప్రపంచంలో ఏ దేశం అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎవడనంటే ప్రతివాడు చెప్పే మాట ఒక్కటే, ఎవరని? యేసు క్రీస్తు అని. ఆయనకి ఎందుకండి వీళ్ళందరూ అంటే దేవుని కొరకు మనుషులను కొన్నాడు, హోల్సేల్గా కొన్నాడు. ఏం చేశాడంటే వారిని దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. వెరీ గుడ్. మార్చేశాడు. చూసారా 12 రోమపత్రిక 1 రోమిలికి రాసిన పత్రిక రోమపత్రిక 12:1-2 కాబట్టి సోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా దేవునికి అనుకూలమునైనా ఎన్నిసార్లు చెప్తున్నా చూడండి, పరిశుద్ధమును. అంటే మీరు ఎలా ఉండాలి? ఇంకా ఎవరికే? అవును మరి మనం వాడుకునే వస్తువు మనకు అనుకూలంగా లేకపోతే ఇంకెందుకండి? మీరు ఆండ్రాయిడ్ మొబైల్ కొనుక్కుంటారు, పైకంటే పైకి వెళ్ళాలి, కిందకంటే కిందకి వెళ్ళాలి. ఎన్నిసార్లు గోకున పైకి వెళ్తలేదు అనుకోండి, అమ్మేద్దాం అనుకుంటున్నానండి. ఏ అంటే పైకి వెళ్తలేదు కిందకి మాత్రమే వస్తున్నాయని. కొందరేమో నెంబర్లన్నీ వస్తున్నాయంట, నెంబర్లన్నీ కొట్టిన తర్వాత కాలింగ్ ఇచ్చుకోలేదండి, ఆ బట్టనే పనిచేస్తలేదట. ఇంకెందుకు? మా తీసేస్తానండి. అలాంటి మనుషులను ఏమంటున్నాడు? ఎంత బాగా చూడండి, పరిశుద్ధమును ఎలా ఉండాలి దేవునికి? నేనైనా సరే నా వెనకాల తిరిగే వాళ్ళు నాకు అనుకూలంగా ఉంటేనే నేను సువార్త పరిచయంలో ఈ కెమెరా కానీ ఈ ల్యాప్టాప్లు కానీ ఇవన్నీ ఎంచుకోగలను. అంతేనంటారా? కూడా తీసుకున్న కూలి మేస్త్రి మాట వింటేనే పని చేసుకోగలడు. అనుకూలంగా లేకపోతే ఎవరు ఏ పని చేయలేరండి. ఇప్పుడు ఈ సభ పెట్టారు, ఈ సభ పెట్టడానికి వాళ్ళ భార్య సహకరించకపోతే ఈ సభ జరుగుతుందంటారా? జరగదు. మీరు గమనించండి, అలా ప్రతిదానికి ఎవరో ఒకరు ఈ పనికి సహకరించుకుంటూ పోతేనే ఆ పని ఏమవుతుంది? చక్కగా జరుగుతుంది. అలాగే దేవుడు కూడా అనుకూలమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగం ఈ శరీరంలో ఆయనకి సమర్పించడం దేవుని వాత్సల్యం చెప్పడం మిమ్మల్ని బతిమాలకూర్చున్న ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్పి కిందో మాట్లాడాడు. మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవటం వల్ల ఏమన్నండి అంటే అర్థమేంటి? రూపం మార్చుకోండి, రూపం మార్చుకోండి అన్నాడు. ఆ రూపం ఏ రూపం? క్రీస్తు స్వరూపం. క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. ఏ రూపంలోకి మారాలి? ఎలుపుదిరిగాని చిట్ట చివరి మాటలవి.
అంటే నీ మనస్సు మారాలి. మరి ముఖ్యంగా అది మారాలంటే క్రీస్తు రూపంలోకి మారాలి, క్రీస్తులా మారాలి. క్రీస్తులా మారకపోతే నువ్వు క్రైస్తుడు కాదు. క్రీస్తులా మారిన వాడే మారు మనసు పొందిన వాడితో లెక్క. నీకు బైబిల్ తెలిసినంత మాత్రం నువ్వు క్రైస్తుడు కాదు. నువ్వు 10 మందికి సహాయం చేసినంత మాత్రం నువ్వు క్రైస్తుడు కాదు. క్రీస్తులా మారితే తప్ప. అదే చెప్తుంది ఇక్కడ వాక్యం, మీ మనసు మారి నూతనమవటం వల్ల, మనసు మారి నూతనమవటం వల్ల రూపాంతరం పొందండి. ఏ మారాలి? మనసు మారాలి. యేసుక్రీస్తు వారు అందుకే కొనుక్కున్నాడంట, కొని అది కళంకమైనను ముడితేనను అట్టిది ఏదైనను ఉండకుండా పవిత్రమును నిష్కళంకమైనదిగా అను సంగముగా తన ముందు నిలబెట్టుకోనని వాక్యము చేత ఉదక స్నానం చేపించి పవిత్రపరిచి తన ఎదుట నిలవబెట్టుకొనిను అని రాశాడు. అంటే ఎంత ప్రక్రియ చేస్తే తప్ప నీవు దేవుని రాజ్యమునికి వచ్చే ఒక దేవుని యొక్క పిల్లలాగా తయారవ్వలవట్లేదు. ఇంత ప్రక్రియ ఉందని క్రైస్తవం అంటే నేను క్రైస్తవుని మారినాను ఒకరు, నేను క్రైస్తవుడిగా మరి 30 ఏళ్ళు అయిపోయింది. ఏడు క్రైస్తవుడిగా మరి 30 ఏళ్ళు అయిపోయిందా? క్రైస్తవుడిగా మరి 30 ఏళ్ళు అయిందంటే నీ పరిసర ప్రాంతాల్లో నువ్వు ఎంత పరిచయం చేసి ఉండాలో తెలుసా? ఏ ఉపయోగం లేదు. క్రీస్తు 30 ఏళ్ళు కాదు, 3.5 సంవత్సరాలు బతికి ప్రపంచాన్ని తిప్పాడు. నువ్వు 30 ఏళ్ళు తిప్పి నువ్వు 30 ఏళ్ళు చేసి వెనకాల తిరిగి ఏమీ చేయలేళ్ళు. ఎంత బాగా చెప్తున్నాడు చూసారా వాక్యం? భూలోకం దేవుని సన్నిధిలో చెడిపోయింది. అలాంటి చెడిపోయినది లోకాన్ని ఏం చేద్దాం అనుకుని వచ్చాడు? బాగు చేద్దామని వచ్చాడు. మనుషుల హృదయాన్ని బాగు చేయాలని వచ్చాడు. ఎలా? ఆయనకు అనుకూలంగా. పౌలు ఎలా చూడండి, చివరి మాటల ఎగ్జాంపుల్ పౌలు, నేను పూర్వము హింసకుడును దోషకుడును హానికరుడును. బాబు ఎలా చూడు, అసలు మంచుడు కదనమాట. అయితే హింసకుడు దోషకుడు హానికరుడు, అలాంటి నన్ను ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? నన్ను నమ్మి ఆయన సువార్తను నాకు అప్పగించాడంటే దొంగ చేతికి స్థానాలు ఇచ్చినట్టుగా ఇంత దుర్మార్గుడైన నా చేతికి ఆయన సువార్తను అప్పగించి నన్ను నమ్మాడంటే ఆయన ఎంత నమ్మదగిన వాడు నాకు అర్థమైంది. అసలు పాపులలో నేను ఎవరినే ప్రధాన పాపినందు, అలాంటి ప్రధాన పాపినైన నాయందు నా వాళ్ళే కనికరపడినప్పుడు నా ప్రధాన పాపినైన నాయందు కనికరపడ్డాడు అన్నాడు. ఎందుకో నాకు అర్థం కాలే అన్నాడు. ఎందుక చెప్తాను వింటావా అన్నాడు. అపొస్తల కార్యాలు 9:15 అపొస్తల కార్యాలు 9:15 ఏమంటున్నాడు చూడండి. అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు. జాగ్రత్త వినండి, ఆ వస్తువు ఎలా తయారు చేస్తాడు? నా నామం భరించుటకు. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై అన్నాడు. ఈ సాధనం ఏం చేద్దటమ్మా? ఇస్రాయేల్ ఎదుట, అధికారులు ఎదుట, రాజులు ఎదుట నేను ఎదురు నేను నిలబెట్టుకునే ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలను ఇతరంగా నేను చూపుదనని చెప్పి. కనుకండి ఏ వస్తువు అయినా అనుకూలంగా లేకపోతే మన పని ఎలాగైతే జరగదో, మానవుడు కూడా దేవునికి అనుకూలంగా లేకపోతే దేవుడు పని జరగదు. మొదటి పేరు 4:10 క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు గనుక అట్టి మనసును మీరును ఆయుధంగా ధరించుకోండి. కనుకండి ఇక్కడికి వచ్చిన మీరు అందరూ ఒకటి ఆలోచించండి, మనుషులు మారాలి అంటే, మార్పు అనేది ఎందుకు మారాలి అంటే దేవుని యొక్క పని కోసం, దేవుని కోసం మారాలి. అందుకే నీ మనసు ఏ మారాలి? నీ మనసు మార్చుకో. బొట్టు మార్చుకో అవసరం లేదండి, గాజులు వేసుకో, గాజులు మానేయక్కర్లేదా, పూలు మానేయక్కర్లేదా, లేదా ఏమి మానేయక్కర్లేదా అంటే ముందు నీ మనసు మార్చుకుంటే అవన్నీ మానేసుకోలో లేదో ఆ మనసే చెప్తుంది. అర్థమైందండి? ముందు మనసు మార్చుకో, మిగతా మానేసుకోవాలో లేదో ఆ మనసు చెప్తుంది. మీరు గమనించండి, ఏ ఎందుకు చెప్తుంది ఆ మనసు అంటే పరలోకం వెళ్ళిపోతుందని. ఇప్పుడు పడుకునేటప్పుడు పువ్వులు పెట్టుకుని కాటుకెట్టుకుని పౌడర్ రాసుకుని కొత్త చీర కట్టుకుని పడుకుంటారా? ఎప్పుడేటమ్మా పడుకుంటారా? ఎందుకు? ఎందుకన్నాను, అప్పుడు బయటికి వెళ్తున్నాం గనక అలాంటి పని చేస్తాం. పడుకునేటప్పుడు ఎవరన్నా చేస్తామా ఆ పని? నేను ఇన్సెట్ చేసుకుని ఇంట్లో ఉన్న కోటు కట్టి దులిపేసుకుని వేసుకుని టై పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు మీరంటే ఎక్కడికి వెళ్తామంటే పడుకుంటారు. ఎప్పుడు పడుకుంటారా? మరి ఈ మాత్రం టై ఎందుకు, కోటు ఎందుకు అన్నారు మా ఆవిడ ఇరుగా పిచ్చి మా పడుకునేటప్పుడు మాత్రం మంచి బట్టలు వేసుకోద్దా అని. పడుకునేటప్పుడు మంచి బట్టలు ఎందుకు అంటే నిద్రపోతున్నప్పుడు సరైన బట్టలు వేసుకోని అవసరం లేదనమాట. అంటే నా మనసు నాకేం చెప్తుంది, రేపు పురుగుల మంది తాగి చచ్చిపోదాం అనుకుంటున్నాను నేను. 4 ఎకరాలు కొనుక్కుంటానండి, చచ్చిపోయి కొడుకు 4 ఎకరాలు ఎందుకు అంటున్నాను?
ఆత్మగా ఉండి దున్నుకుంటాగా, ఆడుతూ పాడుతూ పని చేపిస్తుంది, అలుసు పొలుపు ఏముందని నాగలు కనపడదుగా, నాగలు అనుకున్నవాడు కనపడ్డు. నాకు చచ్చిపోతాను అనుకున్నవాడికి నాకు 4 ఎకరాల పొలం ఎందుకండి, అంటే చనిపోతాను అనుకున్నవాడికి 4 ఎకరాల పొలం అవసరం లేదనమాట. పరలోకం వెళ్ళాలనుకున్న వాళ్ళు దేని మీద మనసును లగ్నం చెయ్యరు, వ్యర్థమైన దాని మీద ఏం పెట్టరు, మనసు పెట్టరు. అది ఆ మనసు దానికి చెప్తుంది. అందుకని నీవు బొట్టు పెట్టుకుంటున్నావు సహోదరి అన్నా, ఏమండి నువ్వు బొట్టు పెట్టుకుంటా ఏంటి, నువ్వు పూలు పెట్టుకుని వచ్చావు సహోదరి అన్న, నువ్వు అవన్నీ చెప్పకు కదలో, నువ్వు మనసు మార్చుకో అని చెప్పు. ఆ మనసు ఆమెను ఏం మార్చుకోవాలో చెప్తుంది. నువ్వెందుకు చెప్తావు, నువ్వెందుకు కేకలేసుకుని అరిసేసుకుని శుభ్రంగా స్పీకర్లు కాలిపోయేలాగా, నీకు ఎందుకు అన్నా. వాడికి చదువు నేర్పు, ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఏ గ్రూప్ కావాలో ఆడే అనుకుంటాడు, నువ్వేం చెప్పక్కర్లేదు. పెళ్ళిడు వచ్చిన తర్వాత చాలు, పిల్లని ఆడే ఎదుక్కుంటాడు, నువ్వు ఎదకవలసిన పని లేదు. అందుకే లవ్ మ్యారేజ్లు నీకు నేను చూస్తాను కదరా, ఏటి నువ్వు చూసేది తలకమాసిందాన్ని, నువ్వెప్పుడు చూసిన ఏం చూస్తాడు, నీ కట్నం వచ్చేదాన్ని చూసుకుంటావు, నాకు అనుకూలమైన దాన్ని చూడవు. ఇప్పుడు అలాగదగలాడారు పిల్లడు, కమో అందమైన పిల్లలు చూస్తలేదు, వీళ్ళు బాగా కట్నం అవుతుందో లేదు వీళ్ళు చూసుకుంటున్నారు, అంటే వీళ్ళు పెళ్ళి పిల్ల బాగానే ఉందండి, ఉండు నువ్వు బాగుందంటే పెట్టి, అసలు నేను బాగున్నాను కానీ నీకు నచ్చింది కట్నం, నాకు నచ్చవలసింది పిల్ల. ఎందుకంటే సంసారం నీతో కదా, నాతో నా దగ్గర ఉంటుంది, నన్ను కాచు తినేద్ది, అందుకని ముందు నేను చూసుకోవాలి. అందుకే పెళ్లి కూతురికి ముసుగు తొలగించి అంటారు, పెళ్లి కొడుకుని తొలగించి చూడమ్మా అంటారు, అప్పుడు చూడు నైనా అని, అప్పుడు ఇంకేం చూసుకుంటారు, చూసుకుంటే మాత్రం ఉపయోగం ఉంది అని ఎండా ములిగిపోయిన తర్వాత. మీరు గమనించండి ఎంత జాగ్రత్తగా దేవుడు చెప్తున్నాడో ప్రతి మాట ప్రతి విషయం. జాగ్రత్త ప్రియమైన వల్లరా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎలా మారాలో. యేసు గొర్రె పిల్లలా ఉండాలనుకున్నాడు దేవుడు, ఉన్నాడా? యేసు గొర్రె పిల్ల తత్వం లాంటిది కలిగి ఉండాలన్నాడు, ఉన్నాడా? ఉన్నాడు. మీరు ఎలా ఉండమని చెప్పాడు? పావురం వలె కపటం లేని వాళ్ళగా ఉండండి అన్నాడు. ఉందా? నిష్కపటమైన ప్రేమ ఉందా? ఉందా? అసలు కుట్రలో కుతంత్రాలన్నీ క్రైస్తవుల దగ్గరే ఉన్నాయి, అసలు ఉండాలందరూ పాస్టర్లోనే ఉన్నారు. నా మందిరం దొంగల కుక్క చేశారు, దొంగలందరూ ఎక్కడ ఉన్నారు? మందిరం అలీబాబా 40 దొంగలు మళ్ళీ మహిళలు చెప్తే మమ్మల్ని అంటున్నాడా అనుకుని రాజశేఖర్ గారిని చెప్తారు ఎందుకు వచ్చింది. ఆయన రాజశేఖర్ గారు, రాజశేఖర్ అంకుశమైన ఏమని ఆలోచించండి. కనుకండి యేసుక్రీస్తు వారు అలా ఉండమన్నాడు కనుక, అలా ఉన్నారు కనుక అపోస్తులు 12 మంది క్రీస్తు రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థం ప్రకటించబడిందండి. అలా అలా అనుకూలంగా లేకపోతే ఈరోజు సువార్త మన దాకా వచ్చినా రాలేదు. మారారు, క్రీస్తులా మారారు. మీరు కొట్టిన తిట్టిన ఆయన గూర్చి మేము చెప్పక ఉండలేం అన్నారు, అలాగే చచ్చిపోయారు అసలు బాసారు. అందుకే సువార్త ఇక్కడ దాకా అందింది. మీరు మమ్మల్ని కొట్టేస్తున్నారు, మా హక్కులు కాపాడండి, రాజ్యాంగంలో ఉంది క్రైస్తవుల మీద పోరాటం చేయకండి. నువ్వు చచ్చిపోతున్నావు ఎందుకు అలాగా? వాళ్ళకే ఉన్నాయి చాటి మనిషిని చంపకూడదని, కానీ చంపేశారు. యాకోబుని ఖడ్గంతో నరికి చంపేశారు, స్టెఫన్ రాళ్ళతో కొట్టి చంపేశారు. ఆనాటికాలంలో ఎవడు నోరెత్తాడు, ఎవడు మాట్లాడాడు ఇది తప్పు అని? ఇది అన్యాయమని ఎవడు మాట్లాడాడు? స్వయంగా పోవలేదు దగ్గర కూర్చుంటే ఎవడు మాట్లాడాడు? చెప్పన రాడుతో అన్యాయంగా కొట్టి చంపేస్తుంటే అది అప్పటికి అది న్యాయం, ఇప్పటికే ఇది న్యాయం. వాడికి చంపే బుద్ధి నీకుంటే నీకు చావాలనే బుద్ధి లేదా? మాట్లాడతలేదు ఎవరు? ఇప్పుడు చావాలా? దేవుడు నమ్ముకుంటే చావడం అయితే ఇంకా దేవుడు నమ్ముకుంటే చావకూడదని కదా దేవుడు నమ్ముకుంటా. చావకూడదని దేవుడు నమ్ముకుంటే దేవుడు నమ్ముకుంటారా చావమని అంటున్నారేటండి. నువ్వు చస్తే పరలోకం రాదు, అది క్రీస్తు కోసం చేస్తే వస్తుంది. నువ్వు చస్తే నిత్యజీవం రాదు, క్రీస్తు కోసం చస్తే వస్తుంది. అందుకే ఆ చావుకి ఈ చావుకి చాలా తేడా ఉంది చచ్చినోడా, ఇది గమనించు. గనక మీరు గమనించి యేసుక్రీస్తులా మారండి, క్రీస్తు యేసు వారు వల్ల ఉండుటకు మీరు పిలువబడ్డారని రాస్తుంది. అరండి మనకేం భయం అండి, చంపేస్తాడా రెడీ చంపేసుకుని నేను ఫస్ట్ చేసి ఉన్నాను, వీళ్ళందరూ చక్కగా ఉన్నారు. అక్కడ గేట్ ఇక్కడ గేట్ వేసారండి మీరు బుక్ అయిపోయినట్టే లెక్క. అవునా? దొంగలు దోచుకునేవారు లోబులు ప్రపంచంలో ఎక్కువైపోయారు. కంగారు పడకండి, భయపడకండి, మన కాలం అయిపోతే ఎవడాపన ఆగదు అది. మీరు దినమెల్లా వదింపబడిన వారు, వదకు సిద్ధమైన గొర్రెలుగా మరి వదకే సిద్ధమై ఉన్నాం. అవును, రేపు శనివారం పోవాడు మేకలు కోళ్ళు వచ్చేస్తాయి తొణుక్కి, ఆదివారానికి కథం అయిపోయి ఏలాడిపోతూ ఉంటాయి. అయ్యయ్యో నేను ప్రాణంతోనే ఉన్నాయి కదా,
ఈరోజు అవి ప్రాణంతో ఉంటే దానికి విలువ లేదు, అది నా దాఖల కొత్తనే దానికి విలువ. బా కోడి కూర ఉంటుంది మా ఆవిడే వండాలి. మీ ఆవిడ ఉండేందుకు రుచా? దాని జీవితం ఏమి లేదా? దాని శాఖం ఏమీ లేదా? మేక మాసం జీడిపప్పు ఉండారండి. అబ్బబ్బా ఏం బాగుండారండి. బాగుండాలి కాదు, ఆ చచ్చింది కనుక బాగుండారు. చావుపోతే కందిపప్పే మిగిలిపోయింది, జీడిపప్పు కూడా లేదు. అది దాని జీవితం నీకు రుచినిచ్చింది, నీ జీవితానికి ఒక ఆనందాన్ని ఇచ్చింది. ఒక క్రైస్తవుడి జీవితం ఈ లోకానికి ఒక అర్థాన్ని ఇస్తుంది, వాడు బ్రతుకు పరమార్థాన్ని చూపిస్తుంది. చావనంటావేటి మరి? చచ్చిపోవడానికి సిద్ధమైపో. నువ్వు సిద్ధమైపోతేనే కానీ దేశం మారదు. నువ్వు చావడానికి, క్రీస్తు కోసం చావడానికి సిద్ధపడకపోతే ఈ భారతదేశం మారదు. నిన్ను చంపాలనుకునేవాడు ఎవడైనా మారాలంటే నేను క్రీస్తు కోసం చస్తాననే మనసుతో నువ్వు మారాలి. అలా నువ్వు మారితేనే ఈ ప్రపంచం, ఇంకా కొందరు మారవలసిన వాళ్ళు ఉన్నారట, అలా మారతారు. ఇప్పుడు త్యాగం చేస్తేనే మారతారు. సువార్త సేవ చెప్పితే మారరు. మేము అది ఎప్పుడూ అధిగమించేసాం. వర్తమానాల వల్ల మనిషి మారే రోజులు పోయాయి. నీవు ఇప్పుడు చస్తేనే మారే లోకం వచ్చింది. ప్రకటన కింద ఆ మాట చదువు నేను వెళ్ళిపోదాం మనం. 6:11 వచ్చినవండి. ఎవరికి? చదువు నేను. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వబడిను. ఏముంది? వారి వలనే చంపబడు వారి యొక్క సహదాసులు ఎక్కువ, సహోదరులు ఎక్కువ, లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని. ఇంకా ఎవరో కొందరు చంపబడాలట, ఇంకా కొందరు చంపబడాలట. చంపబడలేకుండా అంతము రాదు. మరి చావడానికి నువ్వు సిద్ధపడకపోతే అంతం రాదు. సిద్ధపడండి, సిద్ధపడండి, మారాలి. నువ్వు మారితే నీ లాభం, నువ్వు మారితే నీకు లాభం, నువ్వు మారితే అనేక ఆత్మల రక్షణ కోసం లాభం. ఇది మీకు తెలిస్తే పరమార్థం. నీ దేహమేయాలయం, నీ దేహమే ఆలయం, ఆలయమే నీ దేహము, ఆలయమే నీ దేహము, నీ దేహమే ఆలయం. ఎక్కడెక్కడో ఉన్నాడనుకుని అక్కడక్కడ వెదకిదవేలా, ఎక్కడెక్కడో ఉన్నాడనుకుని అక్కడక్కడ వెదకిదవేలా, నిజమగు దేవుడు నీలో ఉండగా, నిజమగు దేవుడు నీలో ఉండగా, ఆలయమేలా ఆరాధనకు ఆలయమేలా, ఆరాధనకు నీ దేహమే ఆలయం, ఆలయమే నీ దేహము, ఆలయమే నీ దేహము, నీ దేహమే ఆలయం. దేహము నీకు దేవుడిచ్చిను, నీలో దైవము నివసించుటకే. దేహము నీకు దేవుడిచ్చిను, నీలో దైవము నివసించుటకే. వెలుగెడు జ్యోతిని నీలో ఉంచగా, వెలుగెడు జ్యోతిని నీలో ఉంచగా, వేరే కలదా దేవాలయము, వేరే కలదా దేవాలయము, నీ దేహమే ఆలయం, ఆలయమే నీ దేహము, ఆలయమే నీ దేహము, నీ దేహమే ఆలయం. ప్రియమైన దేవుని వల్లారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. చివరి దినాల్లో మనం ఉంటున్నాం కనుక మరి మరొక పాట పాడిన తర్వాత ముగింపు ప్రార్థన దేవుని తీసుకుందాం.
ఇస్త్రి మనం విన్నాం. మారు మనసు అంటే క్రీస్తులా మారడం, బిడ్డల వంటి మనస్తత్వం స్వభావం కలిగి నీతియు యథార్థమైన భక్తి గలవారే నవీన స్వభావం గలవారుగా ఉండడం, క్రీస్తు స్వరూపం మనయందు రావడం, ఇలా ఎన్నో మాటలు మనకు చెబుతున్న మాటలను గ్రహించం సహోదరి సహోదరుడ. మర్చిపోవద్దు, క్రీస్తులా మారు, క్రీస్తు వలె మారు. క్రీస్తు దేవునికి అనుకూలంగా ఉన్నాడు గనుకనే దేవుడు ఈ లోకం కొరకు తన ప్రాణం పెట్టి ప్రజలను రక్షించాలనే ప్రణాళిక నెరవేరింది, ఆయన ఉద్దేశం నెరవేరింది. మరి నీవును క్రీస్తు చెప్పినట్టుగా ఉంటేనే క్రీస్తు యొక్క సువార్తను ఆయన అనుకున్న సంకల్పం ఈ లోకంలో నెరవేరుతుంది. ఆలోచన చేయి, ఒక్కసారి గమనించు, ఎప్పటిలానే ఉంటావో, ఈరోజు చెప్పిన వాక్యంలా ఉంటావో నిర్ణయం నీదే. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ అత్యధికమైనటువంటి ప్రేమను బట్టి నాయన, రెండో రోజు కొడుకులు దిగ్విజయంగా జరిపించారు, మంచి మాటలు మాకు అందించారు. మీరు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. మా పట్ల ఇంకా ఎంతో ఆశ కలుగుతున్నాం. మమ్మల్ని చంపేయాలా? మేము బ్రతకడానికి అర్హులం కాదు. అయినప్పటికీ దీర్ఘశాంతం కలిగి నిత్యము మమ్మల్ని క్షమించాలని నూతనమైన మనసు కలవాడవై మాలో ఉన్నతమైన ఫలములు ఫలించాలని, ఆ ఫలములకు నేను నువ్వు అనుభవించాలని ఆలోచిస్తున్నావు. ప్రతివాడు మారి పరలోకం రావాలని, పరలోకరాజ్యానికి హక్కుదారుడు కావాలని నువ్వు ఆశపడుతున్నావు. కానీ ప్రతి మనిషి కూడా ఈ లోకాన్ని, లోకం ఉన్న వాటిని ప్రేమించి నీకు దూరం అయిపోయి నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు తండ్రి. అయినప్పటికీ నువ్వు మనుషుల మీద కోపపడక, ద్వేషించక, అవి దేనిని వారి కొరకు దినమెల్లా చేతులు చాస్తూనే ఉన్నావు తండ్రి. కనుక నైనా ఈరోజు నీ మాటలను బట్టి మా హృదయాలు మార్చుకుని నీ ఎడల భయభక్తుల కొరకు జీవించి కృపచు. మారమంటే క్రీస్తులోకి మారామే కానీ క్రీస్తులా మారలేకపోతున్నాం. వాక్యమైతే నేర్చుకుంటున్నాం కానీ వాక్యం చెప్పినట్టుగా మనసులో మలుచుకోలేకపోతున్నాం. ఎదుటి వాడికి బోధిస్తున్నాం కానీ మాకు మేము బోధించుకోలేకపోతున్నాం. ప్రవర్తించమని ఎదుటి వాడిని కోపిస్తున్నాం కానీ మమ్మల్ని మేము ఎలా ఉంటున్నామో సరిచూసుకోలేకపోతున్నాం. కనుక మమ్మల్ని మేము ఒకసారి వాక్యం అనే అర్థంలో చూసుకొని మా బ్రతుకులు సరిచేసుకుని మహద్భాగ్యము దయచేయండి. అనేక ప్రాంతాల నుండి తరలి వచ్చిన పిల్లలందరిని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న అక్కర్లు అవసరతలు తీర్చండి ప్రభువా. అనారోగ్యుల బిడ్డలకి మంచి ఆరోగ్యము స్వస్థతను దయచేయండి. ఈ మైకు ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని దీవించు ప్రభువా. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నేను తెలుసుకోలేని వారిని తెలుసుకునే అవకాశం వారికి కల్పించండి నాయన. వారి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయండి. భార్యాభర్తల మధ్య అన్యోన్య సహవాసం అనుగ్రహించండి. వారికి ఇచ్చిన గర్భఫలం లోకంలో కలిసిపోకుండా నీ కోసం వాడబడేలాంటి వారికి మంచి జ్ఞానోదయం అనుగ్రహించండి. జ్ఞానమందులు, వయసునందులు, నీదందులు, పెద్దలందులు వారిని ఎదిగి ఫలింపచేయండి ప్రభువా. వారిని పరిచర్య కోసం వేసిన కానుకలు దీవించండి. వేసిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన దీవించి ఆశీర్వదించండి. వారి అక్కల అవసరం తీర్చండి ప్రభువా. నాయన, ఎవరైతే వారి కుటుంబాల్లో సమస్యలతో విసుగు వేసారిపోతున్నారో వారికి సహనమును, సమాధానమును ప్రసాదించండి. నాయన, మా ప్రియులు సోదరు రాజశేఖర్ గారిని, అలాగే మధు గారిని, ఇంకా బిడ్డలు ఎవరైతే ఉన్నారో, అశోక్, వారందరూ కూడా బిడ్డలను దీవించని, వారి ఫ్యామిలీని, వారి కుటుంబాలను దీవించి ప్రభు. వారెంతో ప్రయాసపడి ఈ సభలను ఏర్పాటు చేస్తారు. ఇంకా దీనికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎవరైతే సహాయం చేస్తారు వారందరినీ దీవించండి. వేదిక మీద ఉన్న బిడ్డలందరి మీద నీ కోపదల ప్రసాదించి రేపు చివరి కూడుకు తండ్రి ఎటువంటి ఆటంకం లేకుండా మేము జరిపించి ఈ బిడ్డల్ని, మమ్మల్ని క్షేమంగా మా గృహాలకు చేర్చి ఆశీర్వదించమని యేసు వారి పరిశుద్ధ నామం ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ సభ పెట్టించిన వారిపై మనందరిపై సదాకాలము తోడుగుండి నడిపించును గాక. ఆమేన్.